నమస్తే, వెల్కమ్ టు ద రఘుగంజీ పాడ్కాస్ట్. సో ఇవాల్టి పాడ్కాస్ట్లో నా ముందున్నారు ముచ్చర్ల సత్యనారాయణ. మనందరికీ తెలుసు, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. 1954 నుంచి కాళోజీ నారాయణరావు, జయశంకరు, ఇప్పుడు వీళ్ళంతా తర్వాత ముందు తరం నాయకుల్లో మొట్టమొదటి నాయకుడు ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఆయన మాజీ మంత్రి కూడా, గతంలో మంత్రిగా పనిచేశారు. సో ఆయన కుమారుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు, డాక్టర్ పృథ్వీరాజ్ అని అందరికీ తెలుసు. క్రాంతిదళ్ అధ్యక్షుడు, తెలంగాణ ఫైటర్, తెలంగాణ మూమెంట్లో కేసీఆర్ దీక్ష చేస్తున్న టైంలో విరమించినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ పృథ్వీరాజ్ ఇవాల్టి మన గెస్ట్. నమస్తే పృథ్వీరాజ్ గారు. జై తెలంగాణ. సో మనం కొత్తగా పరిచయం అక్కర్లేదు, కానీ ఇంట్రో చెప్పాలి కాబట్టి ఇక మనం రెగ్యులర్గా యాజ్ యూజువల్గా చెప్పాలి. సో ఆల్మోస్ట్ మనం 7 or 8 అమరవీరుల కుటుంబాలను ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వచ్చినాం. సో అది కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ కొంత డీటెయిల్డ్గా ఉంటుంది డిబేట్. సో అంటే ప్లే అంటే మనం అగ్రెసివ్గా మిగతా డిబేట్స్ లాగా కాకుండా అన్నీ ఉంటాయి ఇందులో కూడా. సో ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హాట్ ట్రెండింగ్ టాపిక్స్లో ఇవాళ మనకి తెలంగాణలో కనిపిస్తున్నది, అసలు ఎక్కడున్నాము, ఎటువైపు వెళ్తున్నది, రాజకీయం ఏ రకంగా ముందుకెళ్తున్నది దాని మీద పెద్ద డిస్కషన్ నడుస్తున్నది. సో ఒకరేమో కొత్త పార్టీ రాబోతున్నది అన్నది ఒకటి, బీజేపీ ఇంకొక వైపు, కాంగ్రెస్ ఇంకొక వైపు, మొన్న కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. సో మీకేమనిపిస్తున్నది ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ పైన? సో యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే నిజంగా కూడా తెలంగాణ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది, విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఓకే, గత 9 సంవత్సరాల నుంచి ప్రస్తుత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అవ్వకుండా వచ్చింది. లాస్ట్ టైం అప్పటికే, లాస్ట్ ఎలక్షన్స్ అంటే 2014 తర్వాత జరిగిన ఎలక్షన్స్ వరకే కొంత అతని మీద వ్యతిరేకత ఉండే, కానీ అప్పుడు ఈ చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చుడు, తర్వాత ఈయన మళ్ళీ తెలంగాణకే ప్రమాదం ఉంది, మళ్ళీ ఇదంతా రెండు తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతారు, ఆంధ్రప్రదేశ్ చేస్తారు అనేది ఒక భయాన్ని క్రియేట్ చేసిండు. కొంత అందరు కూడా మా సొంటలో కూడా నిజంగా కూడా ఇది ఆంధ్రలో మళ్ళీ వచ్చి ఇక్కడ పెత్తనం చేసేది ఎక్కడిది అనేది ఉండే. ఇప్పుడు ఈ మళ్ళా దాని తర్వాత జరిగిన 4 ఇయర్స్ అంటే టోటల్ 9 ఇయర్స్ లో తెలంగాణ ఎక్కడ కూడా సంతోషంగా ఏ రంగాలలో కూడా ఉన్నట్టు మాత్రం కనబడతలేవు. వాళ్ళు తిరిగేటువంటి బంగారాలు, వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, సెక్రటేరియట్లు కావచ్చు, ప్రగతి భవన్లు కావచ్చు, తర్వాత ఏ కాంట్రాక్ట్లు ఏవి చూసినా కానీ దాని చుట్టూ పర్సంటేజ్ల సంబంధించినటువంటి అంశాలను చుట్టే తిరిగినాయి. కానీ ప్రాజెక్టులు అంటే ప్రజల పక్షాన కనుక చూసేది ఉంటే ఎక్కడ చూసినా కానీ తెలంగాణకు మోసము, అన్యాయము, దగా జరిగిందనే ఫీలింగ్ మా బోటలో కూడా ఉన్నది, జనానికి కూడా ఉన్నది. కొన్ని 2-3 వెల్ఫేర్ స్కీమ్స్ తోటి ఆయన గట్టెక్కించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ప్రస్తుతం ఉంది ఏంటంటే జనం లోపల విపరీతమైన ఏంటంటే చాలా ఆవేశంగా ఉన్నారు, ఆందోళన కూడా జనం అంతా. అసలు ఏంటి, ఏం జరగబోతున్నది ఈ తెలంగాణకు, తెలంగాణ గురించి తిరిగినటువంటి వాళ్ళు కావచ్చు చాలా మంది, నా బోటో లేని ప్రతి ఇల్లు గడప గడప తెలంగాణ వస్తే నాకేదన్నా ఉపకారం జరుగుతుంది, ఉపయోగం అవుతుంది, నేను ఏదైనా బాగుపడతా, నా ఇల్లు ఏదైనా మంచిగా అవుతుంది అని చెప్పని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒక ప్రశ్నార్థకంగా తయారై కూర్చున్నది ఉన్నది. ఇతని మీద ఈవెన్ ఇక లాస్ట్ ఒక పరాకాష్ఠ ఏంటంటే 9 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక పేపర్, చాలా మోస్ట్ కాన్ఫిడెన్షియల్ గా జరగాల్సినటువంటి పేపరు ప్యాకేజీల తోటి లీకేజ్ చేసేసి చాలా బహిరంగంగా బట్టబయలైంది మొత్తం. సో దాని తర్వాత జరిగి కావచ్చు లికర్ స్కామ్ లా బిడ్డపోయి సారాముకునే దందాల ఢిల్లీలో కలిసి దొరుకుడు కావచ్చు, ఆ కేసులో చాలా మంది తీహార్ జైల్లో వాళ్ళ సుటప్పులు కూడా లోపడి ఉండు కావచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత జనానికి ఏంటంటే ఈ ప్రభుత్వం ఇక సాలి, ఇంకా వీళ్ళు ఇక సాల్ దూరానే కాడికి వచ్చేసి ఇక్కడైతే క్లారిటీ ఉంది, పబ్లిక్ క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ. కొంత సెక్షన్స్ ఆ పెన్షన్స్ దగ్గర వాళ్ళకు కొంత ఇంకా అక్కడదాకా కింద పోలేదు, కానీ అది కూడా తీసుకోపోవచ్చు. యాక్చువల్గా తీసుకోపోవచ్చు, ఎందుకంటే ఏ సెక్షన్ అయితే యూత్ ఎవరైతే వాయిస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పని అప్పుడు ఎట్లయితే తిరిగిండ్రో మూవ్మెంట్ లో, అటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది, ఈ ప్రభుత్వం ఎటువంటి వాళ్ళు ఉంటే మాత్రం మన మొత్తం సర్వనాశనం తెలంగాణను అప్పులపాలు చేసేసిండు ఆల్రెడీ, శ్మశాన తెలంగాణ అయిపోయింది. వైకుంఠ ధామాలు ఆయన కట్టిన వైకుంఠ ధామాలు మొత్తం ఇప్పుడు దీనికే ఉపయోగపడేటట్టు అయిపోయింది. సో జనానికి మాత్రం ఆ క్లారిటీ ఉంది, కాకపోతే జనానికి ఎటు పోవాలి, ఎటు పక్కకు పోవాలి, ఏంది అనే దాని విషయంలో ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉన్నది. షార్ట్ టైం అయిపోయింది, ఇప్పుడు 6 నెలలే ఉన్నది, కానీ జనం మాత్రం అట్లా ప్రిపేర్ అయిన ఆ ఒక్క వాళ్ళని కూడా, ఆ పెన్షనర్స్ అటువంటి వాళ్ళని కూడా కొంచెం అడ్రస్ చేస్తే మాత్రం అంటే చాలా లోపల కసిగా ఉన్నారు జనం. 50% ఈ రాజ్యం మాత్రం రావద్దని, ఎందుకంటే ఇప్పుడు
కేటీఆర్ వస్తే వెనకటి ఎప్పుడో 1948 1947 కు కన్నా ముందు బగ్గీలల దొరలు ఊర్లలో పంట వస్తే ఇక్కడలో అక్కడ అందరూ పక్కకు జరిగిపోయి లేకపోతే నిలబడి తమాష చూసినట్టు ఎట్లా ఉండునో ఆ టైప్లో దుకాణాలకు అడిగి బంద్ చేస్తున్నారు ఈయన ఎక్కడికన్నా పోతే సో ఒక రాచరిక వ్యవస్థ ఒక ఫ్యూడల్ వ్యవస్థ అనేది కనబడుతున్నది జనానికి రేపు ఇటువంటి రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏంటి అసలు ఇంకా 20s కో 10s కో ఇంకా బ్యాక్ పోతుంది కావచ్చు 1910 సో మీరు అంటున్నారు క్లియర్ గా కేసీఆర్ వర్సెస్ తెలంగాణ సమాజంగా డివైడ్ అయిపోయి ఉన్నది సరే కొంతమంది ఇటువైపు ఉంటే ఉండి ఉండొచ్చు బట్ మెజారిటీ అయితే కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారు దెన్ వాట్ నెక్స్ట్ అంటే పబ్లిక్ కి ఆల్టర్నేట్ ఒకటి ఏమైనా కనిపిస్తున్నదా యాజ్ ఇట్ ఇస్ గా ఏమైందంటే పక్కాగా ఇగో ఇది వస్తే మనకు తెలంగాణకు నిజంగా మంచి జరుగుతుందని చెప్పగలిగేటువంటి పొలిటికల్ పార్టీ కూడా లేదు వాక్యూమ్ ఉంది దాంట్లో ఆ వాక్యూమ్ ఉంది కాబట్టి జనం కూడా అన్డిసైడెడ్ ఉన్నారు ఇప్పుడు క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం అంటే కొంచెం బీజేపీ వచ్చి యాక్టివ్ ఇక్కడ వచ్చి రోల్ ప్లే చేయాలి సెంటర్ లో ఇక్కడ అని అనుకుని ప్రయత్నం చేసింది కొంతమంది లీడర్లను కూడా గుంజింది కాంగ్రెస్ కెళ్ళి కావచ్చు టీఆర్ఎస్ కెళ్ళి కావచ్చు కొంతమంది రాజగోపాల్ రెడ్డి అసంతోలం కావచ్చు ఈటల రాజేందర్ అసంతోలం కావచ్చు గుంజింది తీసుకొని వచ్చింది కానీ వాళ్ళకు కూడా ఏంటంటే తెలంగాణ సెంట్రిక్ పాలిటిక్స్ లేదు వాళ్ళు సక్సెస్ అయ్యారు కొంచెం సక్సెస్ అయ్యారు అంటే వీళ్ళు ఏంటంటే రిలీజియన్ సెంట్రిక్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇక్కడ ఓకే రిలీజియన్ సెంట్రిక్ పాలిటిక్స్ తెలంగాణలో అంత ఈజీ యాక్సెప్ట్ చేయరు సేమ్ ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ అట్లే జరిగింది దాని ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఎంతున్నా కానీ రిలీజియన్ సెంట్రిక్ అయితే జరగదు ఇక్కడ ఇక్కడ నువ్వు హైదరాబాద్ చూస్తే అంత కాస్మపాట కల్చర్ ఉంటది అంత తెలంగాణ కూడా ఇక్కడ కలిసి కొట్లాడినారు డిఫరెంట్ డిఫరెంట్ మూవ్మెంట్స్ లో సో ఎంతసేపు నువ్వు బజరంగ బలి లేకపోతే రామ్ అంటే కూడా కుదరదు ఆల్ డిఫరెంట్ వర్షిప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి దాన్ని కూడా ఏంటంటే తెలంగాణ ఇప్పుడు దానికన్నా ఎక్కువ తెలంగాణ ఏంటంటే ఒక రీజనల్ ఫీలింగ్ తెలంగాణ అసలు దేని గురించి తెచ్చుకున్నాం త్యాగాలు ఎందుకు జరిగినాయి ఇంతమంది ఎందుకు చనిపోయినరు శవాలయ ఎందుకు ఊరేగినరు ఊర్ల పంట సో దానికి ఎందుకంటే దాని తెలంగాణకు రావాల్సిన మా హక్కులు ఆత్మగౌరవంతో కావచ్చు అటువంటి మన మాకు నిజం కూడా మా ఎంప్లాయ్మెంట్ మాకు వచ్చిందా మా నిధులు మాకున్నాయా మా వనరులు మాకు వచ్చినాయా కనీసం మేము మాట్లాడే స్వేచ్ఛ నన్ను ఉన్నదా ఇలా మీడియా కూడా స్వేచ్ఛ ఉన్నదా ఇవన్నీ డిఫరెంట్ రంగాలలో అదంతా కనబడతలేదు ఇక్కడ తెలంగాణలో కనబడతలేదు అది వీళ్ళు వీళ్ళ ద్వారా వచ్చేటట్టుగా అది తెలంగాణ సెంట్రిక్ పాలిటిక్స్ చేస్తలేరు కాబట్టి పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ బిజినెస్ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తుంది కాబట్టి ఇటువంటి వాళ్ళతో ఆల్రెడీ మొన్నటి తర్వాత పోయింది వాళ్ళు తెలంగాణకు ఒక ప్రాపర్ మోడల్ తీసుకురావాలనే సిచ్యువేషన్ ఇక్కడ సోషో ఎకనామిక్ కండిషన్స్ కావచ్చు సోషో పొలిటికల్ కండిషన్స్ కూడా ఇక్కడ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది అవి రెండు కూడా ఏం చేసి సిచ్యువేషన్ వాళ్ళు కాంగ్రెస్ కూడా ఎట్లున్నది అంటే ఇంటర్నల్ ఫైట్ వాళ్ళ లోపల ఆల్రెడీ ఉంది ప్లస్ వాళ్ళు కూడా ఎంతసేపు కేసీఆర్ దించాలి కేసీఆర్ దించాలనే దాంట్లోనే ఎక్కువ కనబడ్డట్టు కనబడుతుంది ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళకి నిజంగానే ఓటేస్తే వీళ్ళు ఉంటారా 12 మంది పోయారు కదా అదే పెద్ద డౌట్ డ్రాబ్యాక్ అయిపోయింది పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది దీన్ని అధిగమించడానికి కూడా చాలా ఇప్పుడు జనం కూడా అదే ఆలోచన ఉంది మళ్ళీ పోయి మళ్ళీ గదముఖ ఆయన వస్తాడా అక్కడికి జనం కూడా ఉంది అది ఉంది ఇక్కడ దగ్గర ఉంది కానీ నిజం కూడా ఏంటంటే చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషన్ చాలా వాక్యూమ్ ఉంది పొలిటికల్ గా యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణ సెంట్రిక్ ఒక పొలిటికల్ పార్టీ కనుక ఇప్పటికే ఒక ఎస్టాబ్లిష్ అయి ఉండి కొంచెం మంచి క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు కనుక ఒక విజన్ తోని తెలంగాణ మోడల్ అనేది ఒకటి తీసుకొచ్చే గనుక ఉండేది ఉంటే జనం కొంచెం టర్న్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటుండే సో ఇప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉందంటారు మీరు అంటే స్కోప్ మీన్స్ వాక్యూమ్ ఉందంటారు డెఫినెట్ గా ఉంది ఈ 6 నెలల్లో కూడా దాంతో చేయొచ్చు అది మళ్ళీ అగైన్ ఏంటంటే క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు వస్తే తప్ప లేకపోతే ఏంటంటే మొత్తం నాశనం చేసేసారు కదా తెలంగాణ కంప్లీట్. సో ఇప్పుడు వీళ్ళు పొంగులేటి జూపల్లి ఈటల రాజేందర్ ఇట్లా కోదండరామ్ గారు నిన్ననే ఒక ఇంటర్వ్యూ చేసిన సో ఆకునూరి గారు లాంటి వాళ్ళు కూడా ఏదో ఆల్టర్నేట్ మెకానిజం ఆల్టర్నేట్ పాలిటిక్స్ అనేది ఆలోచిస్తున్నట్టున్నారు సో వాళ్ళతో పాటే మీరు కూడా ఉన్నారు ఆకునూరి వాళ్ళతో పాటు మీరు కూడా ఉన్నారు సో వీళ్ళంతా కలిసి ఏమైనా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తే ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా సి ఒకటి నేను క్లియర్ గా ఉన్నది అన్నట్టు మాట్లాడదలుచుకుంటే మీరు ఏమైనా మాట్లాడండి అదే పొంగులేటి అనేది కూడా బిజినెస్ మ్యానే అవును ఈజ్ ఆల్సో బిజినెస్ మ్యాన్ 6% ఇచ్చినా బహిరంగంగా చెప్తున్నా ఆయన కూడా అవును సో ఈయన కూడా ఇచ్చిండు 6% ఇచ్చి 6% అన్నాడు మరి ఎంత పర్సెంట్ ఇచ్చిండో కూడా మనకు కూడా తెలియదు ఆయన కూడా టైం వస్తే చెప్తా అన్నాడు పర్సెంటేజ్ అయితే ఇచ్చి ఈ లావాదేవీలు ఉన్నాయి కదా ఇంకోటి తనకు కూడా ఏంటంటే తెలంగాణ సెంట్రిక్ పాలిటిక్స్ చేసే క్రమంలో తన కూడా ఒకటి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏముందంటే జగన్ మనిషి అనేది ఉన్నది ఆయన కూడా అవును శ్రీనివాస అంటే ఇక్కడ తెలంగాణ నిజమైన తెలంగాణ వారియర్ కావాలి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ పాలిటిక్స్ లో నీకు ఆ కమిట్మెంట్ కావాలి నీకు ఆ తెలంగాణ సచిన శివాలు మోస్తారని నీకు అట్లీస్ట్ ఎక్కడ దగ్గర లోపల నీకు ఇక్కడ అటు ఇటు తెలంగాణ సంబంధించినటువంటి నిర్ణయాలకి అటు ఇటు పోకుండా ఉండేటువంటి నాయకత్వం అటువంటి వాళ్ళు కావాలి ఈటల రాజేందర్ దాదాపు 8 ఇయర్స్ ఆయనతోనే ఉన్నాడు ఒక ఫ్రిక్షన్ ఆయనతో జరిగిన వాటి అన్నిటిలో ఆల్మోస్ట్ ఉన్నాడు ఓకే ఇప్పుడు రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన అంటున్నాడు సో వీళ్ళ లీడర్షిప్ తోటి ఇమీడియట్ గా మరి వాళ్ళ కూడా ఇంకొక లైన్ తీసుకుంటలేరు వాళ్ళు కూడా ఏంటంటే ఎస్ ఇవన్నీ కావు మేము వచ్చింది కేవలం తెలంగాణ గురించి వచ్చినాము తెలంగాణ మేము వస్తే ఈ విద్యా వ్యవస్థ చేస్తాం తెలంగాణ
మేము వస్తాకి ఆరోగ్య వ్యవస్థ చేస్తాం, తెలంగాణలో మేము నిరుద్యోగం సంఘం సమస్య ఇట్లా చేస్తాం, మేము రైతులకు ఇట్లా చేస్తాం, మేము అవినీతిని ఆపగలుగుతాం అనేది మాత్రం ఇక్కడ ఒకటి ఒక విజన్ డాక్యుమెంట్ అనేది లేకుండా వస్తే మాత్రం కష్టమవుతుంది. కోదండ రామ్ సార్ ఆల్రెడీ ఒక పార్టీ పెట్టిండు, రాజకీయంగా తన ఆల్రెడీ ఫెయిల్యూర్ అనే కాడికి వచ్చి ఉంది. సో ఆగ్నూరు మురళి గారు కావచ్చు, మేము కావచ్చు, ఒక ఆల్టర్నేట్ పాలిటిక్స్ దిశగా ఆలోచన చేస్తున్నాం. మేము కూడా ఒక ఇటువంటి మోడల్ తయారు చేస్తున్నాం, మేము అదే పనిలో ఉన్నాం. అనేదా 10-15 డేస్ లో ఆ డాక్యుమెంట్ మేము రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, మేము చేస్తాం. అదంతా ఎట్లా ఉండాలి తెలంగాణ, మా ఆలోచన ఎట్లా ఉండాలనేది రేపు అది పొలిటికల్ పార్టీస్ కూడా మేము అది చెప్తాము, ఒక హెచ్చరిక లెక్క చెప్తాము. మీరు ఎవరెవరు ఇప్పుడు అందరు తాయిలాలు ఇచ్చుకుంటూ పోతున్నారు కదా డిఫరెంట్ స్కీమ్స్ అట్టి. సో ఆ వాక్యూమ్ ను ఫిల్అప్ చేసేటువంటి సైకలాజికల్ ఫ్రేమ్ వర్క్, ఒక విజన్ వీళ్ళకు ఉన్నది అనేది నాకైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతలేదు. అది టెస్ట్ వాళ్ళకు. రేపు వాళ్ళు నిజంగా కూడా అట్లా వచ్చి ఆ విజన్ తో కేవలం ఏంటంటే కేసీఆర్ ను కొట్టాలి, కేసీఆర్ ను కొట్టాలి అనే దాని దాంట్లో ఎక్కువ ఉన్నది. దాని కేసీఆర్ ని ఎందుకు కొడతావు, దేని గురించి కేసీఆర్ ను కొడతావు అనేది కావాలి. ఆ ఎందుకు కొడతావు అనే దాని విషయంలో నీ విజన్ డాక్యుమెంట్ ఏంటిది. నిన్న బీజేపీ అయితే కొట్టగలుగుతాము, మన రాజగోపాల్ ది నేను చూసిన మీ దాంట్లో పోయిందే కేసీఆర్ ను కొట్టేందుకు బీజేపీ అయితేనే కొట్టగలుగుతా. బీజేపీ దేనికి కొట్టాలి, ఎందుకు, ఏ కారణాల వల్ల బీజేపీ కొట్టాలి, ఏ కారణాల వల్ల కేసీఆర్ ను కొట్టాలి అనేది ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి దాన్ని ఇవ్వాలి. కాంట్రాక్ట్ల గురించి కొట్టాలనా, అవినీతి గురించి కొట్టాలనా, అసలు దేని మీరు ఎందుకు ఫ్రిక్షన్ వచ్చినావు, పార్లమెంట్ లో కూర్చొని మాట్లాడినావు, ఇవన్నీ ఇది అయితే అనుకున్న తెలంగాణకు ఒక రైతు బంధు దాని విషయంలో మాట్లాడి నువ్వు అక్కడిక్కడ అంతేగాని. సో మీకు ఆ విజన్ డాక్యుమెంట్ ఏది లేకుండా కూడా జనం కూడా అంత ఈజీగా నమ్మే సిచ్యువేషన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంత లేదు. అందుకనే ఫ్లూయిడ్ సిచ్యువేషన్ మాత్రం ఉన్నది, కానీ ఇమ్మీడియట్ గా దాని నువ్వు బయటికి రాగానే కూడా నమ్మే పరిస్థితి లేదు. దానికి కొంచెం టైం పడుతుంది, జనం లోపలికి ప్రాపర్ గా తీసుకుపోవాలి దాన్ని. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక విద్యా వ్యవస్థ గురించి మాట్లాడినావు అనుకో, నువ్వు 50 ఏళ్ళ నుంచి నువ్వు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిన వాళ్ళు వచ్చి ఇలా కొత్తగా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే కూడా జనం అంతా నమ్మరు కదా, నమ్మరు. సో నువ్వు దాని మీద నువ్వు కొట్లాడేటట్టు ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5-6 మంత్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో పాలిటిక్సే చేయాలి. ఇంకా అంతమించిన ఆప్షన్ ఏం కనిపిస్తలేదు కదా. అంటే మనం దీర్ఘకాలిక ప్రణాళిక లాగా ఒక రకంగా తీసుకెళ్దాం అంటే ఈ షార్ట్ టైమ్ లో ఎట్లా కుదురుతుంది? క్లియర్ కట్ పొలిటికల్ ఎజెండానే కాకపోతే ఇష్యూ బేస్డ్ తెలంగాణ సెంట్రిక్, పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్, పీపుల్ సెంట్రిక్ ఇష్యూస్, వాటిని అడ్రస్ చేసి అప్పుడు ఏమైతే ప్రెషర్ కన్నా ఈ పొలిటికల్ పార్టీస్ ముందుకు వస్తాయి. లాస్ట్ టైం ఏం చేసారు కాంగ్రెస్ వాళ్ళు, నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు. అనగానే ప్రెషర్ లకు వచ్చి ఏం చేసిండు, నేను కూడా నిరుద్యోగ పక్షాల ఉన్నా అని చెప్పాలి, ఆయన ఇమీడియట్ గా ఒకటి అన్నాడు, కానీ అమలు చేయలే. సో ఇప్పుడు కూడా ఏమైతుందంటే నువ్వు అది కేసీఆర్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరినీ జనము అభూతదాల పెట్టి చూస్తారు నిజంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాడా. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఏమన్నా బూస్టప్ ఉన్నదా, మోరల్ బూస్టప్ ఏమైనా వచ్చిందా కాంగ్రెస్ కి? డెఫినెట్ గా చర్చ మాత్రం ఉంది. అదే కాంగ్రెస్ కన్నా ఎక్కువైందంటే బీజేపీ డౌన్ అయింది దాంతో, ఇక్కడ బీజేపీ డౌన్ అయింది, అక్కడ వచ్చుడు దాంతో బీజేపీ డౌన్ అయింది. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ఇండిస్పెన్సిబుల్ ఫోర్స్ కాదు, ఎవరు ఓడియలేనంత శక్తివంతంగా ఉన్నది బీజేపీ సెంట్రల్లో, ఏ స్టేట్ లో అయినా కానీ అవన్నీ గెలుపు గుర్రాలు ఇవన్నీ అయితే అనుకున్నారో అది పోయింది. ఇక్కడ కూడా కేసీఆర్ ను కూడా ఓడగొట్టొచ్చు అనే ఒక అభిప్రాయం మాత్రం జనం లోపలికి. కాంగ్రెస్ ఎంతవరకు ఇది ఉపయోగం వాళ్ళు అక్కడ మల్టిపుల్ యాంగిల్స్ పనిచేసినాయి అక్కడ కాంగ్రెస్ కు. యాక్చువల్ గా ఇదేంటంటే ఇది మోర్ ఏంటంటే బీజేపీ డిఫీట్ రాదర్ దాన్ కాంగ్రెస్ విక్టరీ అనుకున్నా, మోర్ బీజేపీ డిఫీట్ అన్నట్టుగా చూద్దాం దాన్ని. ఓకే అంతే, అక్కడ చాలా తీవ్రమైన వ్యతిరేకత బట్ స్టిల్ ఓట్ బ్యాంక్ అంతా ఉన్నా గానీ ఒక 5% ఓట్ బ్యాంక్ తోని నీకు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఒక 70 కాన్స్టిట్యూన్సీస్ మీద వాళ్ళు ఫోకస్డ్ గా సిటిజన్స్ ఫోరమ్స్ వాళ్ళు వాళ్ళు పనిచేశారు. ఒక 2 డిఫరెంట్ గ్రూప్స్ దాదాపు 121-125 సంఘాలన్నీ ఒక దగ్గరకు వచ్చి క్రెడిబిలిటీ కొంచెం అటు క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వర్క్ చేసిండ్రు. వర్క్ చేసింది కాబట్టి ఒక 5,000 మంది కార్యకర్తలు పనిచేసారు దాని మీద చేసిరు. బట్ స్టిల్ అంత చేసినా గానీ వాళ్ళు ఒక 5% ఓట్ అట్లీస్ట్ 5% ఓట్ మీద వాళ్ళు ప్రభావితం చేసిండ్రు. వీళ్ళు భారత్ జోడో యాత్ర అంటున్నారు, డిఫరెంట్ మల్టిపుల్ రీజన్స్ తోటి కావచ్చు, కానీ అట్లీస్ట్ కాంగ్రెస్ అయితే వచ్చింది. అక్కడ వాళ్ళు కూడా ఎందుకంటే సోషియో పొలిటికల్ ఎజెండా కూడా తీసుకున్నారు వాళ్ళు సిద్ధరామయ్య ముంగడ పెట్టి. తెలంగాణలో వాళ్ళకున్న డ్రాబ్యాక్స్ ఏంటి? తెలంగాణలో నెంబర్ కాంగ్రెస్ కు ఏంటంటే అసలు తెలంగాణ ఫేస్ కనబడతలేదు కాంగ్రెస్ లో. అధ్యక్షుడు ఉన్నాడు కదా. అదే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎట్లుంటే కేసీఆర్ కేటీఆర్ అంతా మేమంతా తెలంగాణ తీసుకొచ్చిన మేమే తెలంగాణ అన్నోళ్ళు, ఇప్పుడున్న అధ్యక్షుడు టీడీపీలోకి వెళ్ళి వచ్చిన అనే కాడికి నెంబర్ 1 తీసుకుపోతారు వాళ్ళు. రేపు జరగబోతే అంతా అదే. ఇప్పుడు మీరు చూడండి ఎవరు మన టీఆర్ఎస్ మాట్లాడినా, యూత్ లీడర్స్ ఎవరు మాట్లాడినా మాట్లాడుతారు. ఈయన దగ్గర మొత్తం అన్లకెళ్ళి వచ్చిన వాళ్ళు, దయాకర్ రావులు, శ్రీనివాస యాదవ్ అందరు మంత్రులు ఉన్నా గానీ ఈ ఆపోజిషన్ క్రిటిసైజ్ చేసే కాడికి వచ్చినప్పుడు సుమన్ లాంటి వాళ్ళు పెట్టారు అనుకో, ఏ నువ్వు ఏడున్నావు రాని మాట్లాడుతున్నాయి, అసలు నువ్వు తెలంగాణలో చంద్రబాబు దగ్గర కాలు తీసుకుంటున్నావు అని అంటే ఇటువంటివి ఉన్నాయి కదా. సో అది ఇటువంటి వాటితో పాటు అసలు యాక్చువల్ వాళ్ళ లోపల ఫస్ట్ యూనిటీ కావాలి.
వాళ్ళు ఇయ్యాల ఒక మాట మాట్లాడతారు, పొద్దుగాల మాట మాట్లాడతారు, సాయంత్రం ఒక మాట మాట్లాడతారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు అలా క్యాస్టిస్ట్ అప్రోచ్, ఒకటే సింగిల్ క్యాస్ట్ అని కాకుండా డిఫరెంట్ కమ్యూనిటీస్ని అందరిని ఎట్లా తీసుకుపోతావు? తెలంగాణలో ఉన్నటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్కు ఏ రకంగా రిప్రజెంటేషన్ ఇస్తావు? అది మీరు కర్ణాటకలో చేసిండు, రాహుల్ గాంధీ అలా బీసీ సెన్సెస్ అంటున్నాడు. ఆ బీసీ సెన్సెస్ ప్రభావం ఇక్కడ ఎంత ఉంటుంది? ఈ సోషియో పొలిటికల్ సోషియో ఎకనామికల్ ఇష్యూస్ను కనుక అడ్రస్ చేయకుండా ఉంటే కూడా ఇబ్బంది. వాళ్ళ ఇంటర్నల్ యూనిటీ ఒకటి క్లియర్ కట్ కావాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈయన తీసుకొచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ను కూడా దానికి ధీటుగాను ఎట్లా తీసుకురాగలుగుతావు? నీ ఎకనామిక్ పాలసీ ఏంటిది? ఎకనామిక్ పాలసీ కూడా ఇంపార్టెంట్ కదా. దానికి నువ్వు నీకు నిజంగా ఒక బలమైన నాయకత్వంతో ఎస్ మేము ఇది పక్కా ఇంప్లిమెంట్ చేసి తీరుతాము. తర్వాత ఇంకోటి ఇవన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే కొంతమందే కొద్ది విలువలతో ఉన్న వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దుగాల కాంగ్రెస్ నుంచి ఒక 10 మందిని ఆయుమన్నోళ్ళనో లేకపోతే 5 మందినో అటు ఇటు ఒక 10 కోట్లకో 20 కోట్లకో ఎంతకట్లయితే ఎమ్మెల్యేలను టీడీపీలకు వెళ్ళి తర్వాత కాంగ్రెస్ లకు వెళ్ళి కొన్నాడో అట్లేదన్న క్యాడర్ని అటు ఇటు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ జనం లోపల ఒకటి ఏ మెసేజ్ పోతుంది అంటే ఈయనకేసినా వాళ్ళకేసినా ఒకటే కదా నాయన, ఈ కేసినా కానీ లేదు కదా ఏమున్నది అనే కాడికి వస్తారు. అటువంటిది రాకుండా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ చాలా ఫుల్ ప్రూఫ్ గా ఇంకోటి థింక్ ట్యాంక్ చాలా కావాలి. ఎట్లయితే సివిల్ సొసైటీస్ వాళ్ళు కర్ణాటకలో చేసినారో ఇక్కడ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే మెకానిజం వాళ్ళు కాంగ్రెస్ ఈటల లాంటి వాళ్ళని ఫ్రంట్ ఫోర్స్ లో పెడితే బీజేపీకి ఏం అడ్వాంటేజ్ ఉండదా? అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికే జరగనుండే, అది డెఫినెట్గా ఇప్పటికే జరగనుండే. ఉన్న సిచ్యువేషన్స్లలో ఆయనకు అడ్వాంటేజ్ ఉంటుండే. అసలు యాక్చువల్గా ఆయన బీజేపీ పోకముందు కనుక అట్టనే ఉండి ఒక పొలిటికల్ పార్టీ కనుక పెడితే ఇవాళ ఫేస్ ఆఫ్ తెలంగాణ అదే ఉండునేమో ఇవాళ ఉన్న ప్రస్తుతం ఉన్న ఫ్లూయిడ్ సిచ్యువేషన్స్లో. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చాలా టైం పోయింది. ఇంకోటి ఏంది, తరోగా లిక్కర్ కేసు ఎక్స్పోజ్ అయి ఉన్నది జనం లోపల. ప్రతి టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ ది విలేజ్, టాక్ ఆఫ్ ది హౌస్ లెక్క అయిపోయింది మొత్తం. ఏది కవిత అనే అనేట ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి సారదందల ఒక ఆడ ఆమె పోయి ఇన్వాల్వ్ అయి ఉన్నది. పట్టుబడ్డ దొంగ అనేది అందరికి తెలిసిపోయింది. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనే కాడనే ఉన్నారు జనం అంతా. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటే లోపాయికారి ఒప్పందం ఉన్నట్టున్నది వీళ్ళకు వాళ్ళకు మధ్యలో. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన కాడికి అన్నిటి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది పార్లమెంట్లో. అందుకని ఏంటంటే వీళ్ళు వాళ్ళంతా ఒకటే ఉన్నట్టున్నారని. అప్పుడేంది తెలంగాణకు మళ్ళీ బీజేపీ వచ్చినా కానీ మోసమే జరుగుతుంది కావచ్చు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళంతా ఒకటే ఉన్నారు కదా అనే కన్ఫ్యూజన్ ఆల్రెడీ జనం లోపల ఉంది. ఇప్పుడు ఆ భయంతోనే వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ కుడిలో వద్ద ఎలుక లెక్క కొట్టుకుంటారు వీళ్ళంతా. ఎవరు ఇప్పుడు ఈటల్ రాజేందర్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఎన్ఎం కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వివేక్ ఇటువంటి వాళ్ళు కూడా మేము కేసీఆర్ని ఎట్లా ఎట్టి బస్సులో కొట్టాలనుకుంటే వీళ్ళు వాళ్ళంతా పైన కొట్టుకుంటే మా పరిస్థితి ఏంది అని కాడికి వచ్చేసేసింది. సో అట్లా అందుకని ఏంటంటే వాళ్ళు ప్రాజిటివ్గా ఈటలను తీసుకొచ్చి పెట్టినా కానీ ఇంకోటి ఏంది, వాళ్ళు ఫస్ట్ నేషనల్ పాలసీలో వెస్ట్ బెంగాల్ అనుభవం తర్వాత కూడా మళ్ళీ కర్ణాటకకు వచ్చి కూడా వాళ్ళు మళ్ళీ అదే రిలీజియస్ లైన్స్లోనే పోయింది తప్ప అక్కడ కర్ణాటక రీజనల్ ఐడెంటిటీని ఆ రీజనల్ సెంటిమెంట్స్ను గౌరవించకుండా పోయినారు కాబట్టికనే వాళ్ళకి అక్కడ దెబ్బ పడ్డది. మళ్ళీ సేమ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా వాళ్ళు అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఇక్కడ. సో దానికన్నా బలమైంది ఏంటంటే ఇక్కడ రీజనల్ సెంటిమెంట్ తోటి ఈ కులాలకు మతాలకు వ్యతిరేకంగా అన్నింటిని పక్కకు పెట్టి కొట్లాడింది ఇక్కడ తెలంగాణకు వస్తే మాకు మా బతుకులు మారుతాయని చెప్పి అది మారలేదు కాబట్టి ఇంకా తెలంగాణ సెంట్రికే జరుగుతుంది ఇక్కడ రీజనల్ సెంట్రికే. సో వాళ్ళకి ఆ నేషనల్ పాలసీయే యాజ్ ఎ పార్టీ బీజేపీకి వాళ్ళు ఇంకా అదే రీజన్ ఆయనకు వచ్చి బజరంగ బలి అన్నాడు ఇవన్నీ ఏదో జై శ్రీరామ్ బజరంగ బలి ఇవన్నీ ఆ ఒక్క స్లోగన్స్ తోటి ఇక్కడ నడవదు. ఇక్కడ తెలంగాణ ఇష్యూస్ బేస్డ్ ఉండాలి. ఆ ఇష్యూ బేస్డ్ వాళ్ళు నేషనల్ పాలసీ కింద తీసుకొని దానికి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి రిలీజియస్ ఎజెండాకు సంజయ్ ఉపయోగపడతారు కావచ్చు వాళ్ళకు, కానీ దానికి వీళ్ళు మాత్రం ఉపయోగపడరు. వీళ్ళు వస్తే మళ్ళీ అగైన్ నువ్వు సోషియో ఎకనామికల్ పొలిటికల్ కండిషన్స్ కూడా రావాలి. నువ్వు బీసీలకు ఏమి ఇస్తావు, బీసీల సెన్సెస్ సంగతి ఏంటిది, వాళ్ళ జీవన విధానాన్ని ఎట్లా బాగుపరుస్తావు, ఆయన దళిత బంధు అన్నాడు నువ్వేం పెడతావు, అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా తర్వాత సంగతి, అది ఫెయిల్యూర్ స్కీమ్ అది అంతా కానీ అది ఉట్టి దగా స్కీమ్ అది మొత్తం. దాంతో ఎంపవర్మెంట్ ఏం దళిత ఎంపవర్మెంట్ ఏం అయ్యేది లేదు. కేసీఆర్ కూడా చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నట్టు కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఆయన జూన్ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపాలని చాలా పెద్ద ఎత్తున 21 డేస్ సెలబ్రేషన్ పెడుతున్నాడు. అది సరే పార్టీ ప్రచారం అయినప్పటికీ ఏదో హడావుడైతే తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తెలంగాణ సెంటిమెంట్ అంటే కేసీఆరే, తెలంగాణ అంటే కేసీఆర్ అనేలాగా మళ్ళీ ఇక జాతీయ రాజకీయాలు అవన్నీ పక్కన పడేసిండు. ఇక అది వర్కౌట్ అయ్యేటట్లేదు అనుకున్నాడు, మరి ఏదో తెలియదు.
అదే నడుములు లేనోళ్ళట నడుములు లేనోడు నాలుగు పెళ్లి చేసుకున్నాడు వానికి నడుమే లేదు ఈయన 40 పెళ్లి చేసుకుంటాందుకు ఈడ సుట్టుపక్కల రాష్ట్రాలు కూడా దేశం అంతా ఏళ్తాను పోయిండు ఈడనే చక్కగా లేదురా నాయన అని చెప్పి నాకు నడుము లేదని చెప్పి అర్థమైనట్టుంది ఆయనకు అందుకనే అందుకనే మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కానీ యాక్చువల్గా ఏంటంటే నాలుగు పెళ్లి లేడు వానికి నడుమే లేదు ఒకదానికి ఎక్కడ అన్నాడు వాడు నాలుగు పెళ్లి తెలంగాణనే ఎంపిక లేకపోతున్నాడు నేను యాడ్ ఏం చేస్తాడు ఇంకా సో అది అర్థమైనట్టున్నది కొంత వదరా నాయన ఇదండి ఎక్కడ రోజులు నడవదు కదా సంసారం చేసే వరకు అర్థమైపోతుంది వీనికి నడుము ఉన్నదా లేదనేది అర్థమైపోతుంది అది ఆ పాపం అక్కడ అర్థమైతుంది ఇదంతా సో సో ఏంటంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు నీకు తెలంగాణ పాలిటిక్స్కి వస్తే కేసీఆర్కి అసలు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన పెద్ద నేను అనుకుంటాను అందరు పెద్ద వ్యూహకర్త కూర్చొని ఇట్లా చేస్తాడు స్కీములు చేస్తాడు అట్టి ఇట్లా అని అనుకుంటారు కానీ పెద్ద పెద్ద ఆలోచనలు చేసుకొస్తాడు పెద్ద విజనరీ అనేది అన్ని ఏం లేవు మిగితోళ్ళ ఫెయిల్యూర్స్ను ఆయన అడ్వాంటేజ్ తీసుకుంటాడు ప్రతిసారి ఇప్పుడు కూడా అదే జరగబోతున్నది ఈవెన్ తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్స్నే ఆయన ఎన్కాష్ చేసుకుని పవర్లోకి వచ్చిండు తర్వాత మొన్నటి ఎలక్షన్లో చంద్రబాబు రాకపోయే ఉంటే సిచ్యువేషన్ కూడా హావ్ బీన్ డిఫరెంట్ వీళ్ళు అనాలోచితమైన వైఖరి తీసుకొని చంద్రబాబుని తీసుకొచ్చి ఫెయిల్ చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే జరుగుతున్నది వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు వీళ్ళకు ఒక పర్ఫెక్ట్ విజన్ లేక అల్టిమేట్గా వీళ్ళు ప్రో కాంగ్రెస్ అనే దాంతో కాదు యాంటీ కేసీఆర్ ఓటే ఇప్పుడు ఉన్నదంతా మేజర్ ఓట్ ఈజ్ యాంటీ కేసీఆర్ ఓటు ఆ కేసీఆర్ వ్యతిరేకమైన ఓటును సో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా ఇంకెవరైనా అదే ఉన్నది లేదు మీరు తెలంగాణకు ఒక విజనరీ డాక్యుమెంట్తో ఏదైతే వస్తుందో అది డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు నేను 21 రోజు ప్రోగ్రామ్ పెట్టింది కదా ఈ వ్యతిరేకమైన ఉన్నటువంటి దాన్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సో దీనికి ఒక సింపుల్ ఒక చిన్న ఇష్యూ తీసుకుందాం మనమే పోయినాం రైతుల కాడికి పోయినాం ఇంత రైతులు ఇంత భీకరంగా నీకు ఇల్లు చాలా ఘోరం నీకు పల్లెంలో మెతుకులున్నా నీకు నోటికాడికి అయితే పోయే సిచ్యువేషన్ లేదు కళ్ళం నిండా గింజలు ఉన్న రైతన్నా నీ పల్లెం నిండా గింజలు లేవు మెతుకు లేదో రైతన్నా అని సో అయ్యా ఆ సేమ్ సిచ్యువేషన్ అక్కడ ఉండి మనం పోయి చూసినాం కదా కనీసం నువ్వు ఒక 10 కుటుంబాలన్నా నువ్వు ఆదుకున్నావు ఇప్పటిదాకా నువ్వు 200 కోట్ల రూపాయలు దీనికి నీ సెలబ్రేషన్ ఉత్సవాలు ఏంది నువ్వు కేవలం ప్రచారం గురించి చేస్తున్నావు కదా 200 కోట్ల రూపాయలు రైతులకు ఎందుకేలే కనీసం ఇప్పటిదాకా ఇది ఉట్టిగానే ప్రచారం ఇది అసెంబ్లీలో కూర్చొని వీళ్ళు అబద్ధాలు మాట్లాడేవాళ్ళు కదా వీళ్ళు పచ్చి అబద్ధాల కోరలు వీళ్ళు బడ్జెట్లో చెప్పుకుంటా ఆడ మాట చెప్తాడు నేను బడులకు 7300 కోట్లు రిలీజ్ చేసిన అన్నాడు మన ఊరు మన బడి అని చెప్పి 7 రూపాయలు ఇయ్యలే అరే మీరు గట్ల ఏదో మాట్లాడతారు తీసి చూపి బడ్జెట్ డాక్యుమెంట్లు చూపి అని హరీష్ రావు ముఖ్యమంత్రి కూర్చొని పచ్చి అబద్ధం అన్నట్టు అంటే వీళ్ళు ఇంత అబద్ధాలు ఇంత జోరుగా అబద్ధాలు ఆడేటోళ్ళు నేను అనుకుంటే భూమి మీద ఎవరు ఉండరు ఇటువంటి వాళ్ళు ఎవరుండరు సో ఇవన్నీ అబద్ధాలు ఇప్పుడు 200 కోట్లు అయితే ఖర్చు పెడతాడు దేనికి అనే పబ్లిసిటీ గురించి ఇక్కడ కాదు మొత్తం దేశం మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే చేస్తాడు ఆయన మొత్తం కంప్లీట్గా ఇక్కడ కూడా అదే చేయబోతుంది దీన్ని ఆపోజిషన్ వాళ్ళు ఏంటంటే రైతుల ఇష్యూస్ కావచ్చు నీ పేపర్ లీకేజ్ కావచ్చు వీళ్ళు కూడా అట్లా ఒక 10 అంశాలు తీసుకొని వీళ్ళు కూడా అటువంటిది ది అదర్ సైడ్ ప్రచారం చేయాలి ఇప్పుడు చలనమే లేదు ఎక్కడ ఇప్పుడు ఆయన ప్రకటించి కూడా అవుతుంది ఆయన లోగో కూడా బయటికి తీసుకొచ్చిండు సో ఆపోజిషన్ టింక్ ట్యాంక్ కూడా కరెక్ట్ లేదు అని అనిపిస్తుంది కూర్చొని వీళ్ళు కూర్చొని 10 తలకాయలు కూర్చొని ఏ అంశాలు మనం జనం లోపల అడ్రస్ చేయాలి ఒక్కటి ఒక ఆయన అనేది ఒక 30% అని వచ్చింది కావచ్చు ఆ 30% ఆయన నోటికెళ్ళి ఆయనే చెప్పింది కదా సో ఇట్లా వీళ్ళు కూడా ఒక పాలసీ థింక్ ట్యాంక్ ఎనీథింగ్ సీ స్ట్రాటజీ సీ 90% ఆఫ్ ది వార్ ఈస్ ఫాట్ ఇన్ ది బ్రెయిన్ ఓన్లీ 10% ఇన్ ది ఫీల్డ్ సో ఈ వార్ వార్ అనేది 90% ఆడ జరుగుతలేదు ఫీల్డ్ మీద ఏదో అటు ఇటు ఉండి ప్రచారాలు రోజుకు పొద్దుగల పేపర్లు ఇష్యూస్ వచ్చుడు కాదు ఒక అంశాన్ని తీసుకొని ఫైట్ చేయాలి ఆ ఫైట్ చేసుడు ఎక్కడ నాకైతే అనిపిస్తలేదు ఇప్పుడు సోనియా మన ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అరే ఇప్పుడు నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఇంత పెద్ద నీకు పొలిటికల్ పార్టీ గ్రామాలలో నీకు నెట్వర్క్ ఉంది రైతుల అంశాన్ని తీసుకొని పెద్ద అజిటేషన్స్ బిల్డప్ చేయాలి రైతులు వస్తున్నారా నీ క్యాడర్ అయితే ఊరికి 10 మంది ఉన్నారా లేదా సో నీకు ఆ విజనే లేదు నీకు ఎంతసేపు పవర్ చేంజ్ కావాలి అంతనే కేసీఆర్కి వెళ్ళి పవర్ షిఫ్ట్ అయితే నాకు వస్తుందా లేకపోతే ఈయనకు వస్తుంది ఆయనకు పోకుండా ఎట్లా చేయాలి నాకు వస్తే ఎట్లా చేయాలి ఇగో ఇది దీంట్లో కొట్లాడుతున్నారు ఇలా 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పేపర్ లీక్ ఉన్నది కదా పోనీ రోజుకు 10 మంది జైలు పోనీ బాగా కొట్లాడాలి కదా అల్లడు కూర్చొని సో మా ఓటర్లు తిరుగుతారు మమ్మల్ని అరెస్ట్ చేసి లోపటేస్తారు మేము రైతులు వేసు అంటే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేస్తున్నారు తిరుగుతూనే ఉన్నాం అయితేనే ఉన్నాయి సో నీకైతే ఒక పెద్ద నెట్వర్క్ ఉంది కదా సో అందుకని ఆ నెట్వర్క్ అనుకుంటుంది ఇంకా కలిసి గట్టిగా చేయొచ్చు ఇంకా అద్భుతంగా చేయొచ్చు సో ఇష్యూస్ అండ్ ఇవన్నీ వీక్నెసెస్ ఆపోజిషన్ వీక్నెసెస్ కేసీఆర్కి ఏమవుతున్నాయంటే ఆయనకి అడ్వాంటేజ్ అవుతున్నాయి అడ్వాంటేజ్ ఏం చేసినా ఆయన పడగొట్టలేరు భయ్ నువ్వు ఎంత కొట్లాడినా ఏం చేసినా కేసీఆర్ని ఏం చేయలేరు పోవాలి ఆపోజిషన్ అన్నప్పుడు ఎస్ పోవాలి 10 సార్లు జైలుకు పోవాలి మా బట్టలో కూడా మేము రెడీ ఉన్నాం జైల్లోకి పెట్టేదాం మేము కూడా రెడీ ఉన్నాం మేము రెడీ ఉన్నాం తిరుగుతున్నాం పోతున్నాం ఆ ఇష్యూస్ అయినప్పుడు ఆ వేదికల మీదకి వచ్చి మేము కూడా మాట్లాడినాం కానీ ఏమైంది ఒకరోజు ధర్నాలతో కాదు కదా నువ్వు ఒక మూడు ఒక వాతావరణం జనంలో కూడా ఒక వాతావరణం తీసుకురావాలి నిరుద్యోగులు అందరూ కూడా ఈయన ఇంత మోసం చేస్తున్నాడు ఈయన మోసం చేస్తున్నతో పాటు మేము కూడా ఎట్లా ప్రాపర్గా ఎట్లా చేస్తాం అనేది కూడా నువ్వు ఒక విజన్ డాక్యుమెంట్ ఉండాలి అది ఎక్కడ థింక్ ట్యాంక్ ఎక్కడ
కనబడతలేదు. మరి వాళ్ళు ఎక్కడ కూర్చొని ఎవరికి చెప్తున్నా అదేలా కానీ అజిటేషన్స్ అయితే ఫీల్డ్ మీద జరుగుతలేవు, కింది దాకా జరుగుతలేవు. ఇలా ఎందుకు రైతులు ఇప్పటికీ స్టిల్ ఈ నిమిషం వరకు కూడా అరే తీసుకొచ్చి వాటిలు తీసుకొచ్చి రోడ్ల మీద వేసి తలగబెడుతున్నారు. మొన్న మైబాద్లు అయింది, అంతకుముందు మెదక్లు అయింది, ఈ అంటే ఇంత ఘోరంగా జరుగుతున్నాయి కదా. సో ఇష్యూస్ ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి, ఇవన్నీ ఆపోజిషన్ ఫెయిల్ అవుతారు కాబట్టి ఆలోచించుకోవాలి అంతేనా? అంతే తప్పదు. ప్రస్తుతానికి మాత్రం పబ్లిక్ ఆప్షన్ లేదు, కానీ ఇది ఒకటే కాదు. ఇప్పుడు బీజాలు కనుక కరెక్ట్ పడితే వచ్చేసారి కూడా అవకాశం ఉంటుంది. తెలంగాణ ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ, ఆల్టర్నేట్ పొలిటికల్ సిస్టమ్, ఆల్టర్నేట్ పొలిటికల్ థాట్ ఉన్నటువంటిది ఒక వేదిక, ఒక పొలిటికల్ పార్టీ అవసరం, 100% అవసరం. వేదిక కొంచెం దాని వాతావరణం తయారు చేస్తుందికే, కానీ దాని తర్వాత మాత్రం ఒక పొలిటికల్ పార్టీ 100% అవసరం తెలంగాణ. ఈ టైం ఇన్ బిట్వీన్ ఈ టైంలో వచ్చిన సంతోషమే, డెఫినెట్ గా సంతోషం. అట్లీస్ట్ ఒక హోప్. ఇప్పుడు రేపు ఒక విజన్ డాక్యుమెంట్ అసెంబ్లీలో కూర్చొని ఒక నలుగురు మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఎంఐఎం లెక్క వాళ్ళు నలుగురు కూర్చొని ఇది మాకు తెలంగాణ కావాలి, మాకు ఇన్ని బడులు కావాలి, ఇన్ని కాలేజీలు కావాలి, ఇన్ని హాస్పిటల్ కావాలి, గీడ అవినీతి జరుగుతున్నది దీని గురించి మేము మాట్లాడాలి, కొట్లాడే ఒక నలుగురు అయితే కావాలి కదా. ఇలా ఆ పాత్ర పోషిస్తే లేరు కాబట్టి కదా మనం ఇక్కడ కూర్చొని చర్చ చేస్తున్నది. లేక వాళ్ళకి ప్రాపర్ గా చేసేది ఉంటే ఇలా సిచ్యువేషన్ ఉండకపోవు కదా. ఆ సిచ్యువేషన్ లేదు తెలంగాణలో. అట్లా బయటకు వచ్చి బహిరంగ మాట్లాడే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే రోడ్ల కట్టడం, అరే ఎమ్మెల్యేలను లోపల రాణిస్తలేడు ఆయన, సెక్రటరీ కట్టుకోనే అనే రాజమహిళకు ఆయన ఎమ్మెల్యేలను రాణిస్తలేడు, ఇంకేం పాడ ఇంకెక్కడ సెక్రటరేట్ ఎవరి గురించి కట్టినట్టు, దేని గురించి కట్టినట్టు, ఏ సమస్యల గురించి కట్టినట్టు, పోదు అడగలు పోదు పోయి కూసోవాలన్నారే నువ్వు నన్ను ఎందుకు రాణిస్తలేవు పోయి నువ్వు ఇడా అని చెప్పి ఎవరి పైసలు ఏదైనా కూసోవాలి, ఆ రోజు చేస్తారు తీసుకుపోయి లోపడేస్తారు వచ్చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ, సో మీరు కూడా తెలంగాణ కోసం కొట్లాడారు కాబట్టి ఇప్పుడు అమరవీరుల స్తూపం ఓపెన్ చేస్తున్నాడు, 21 రోజులు సెలబ్రేషన్స్ అంటున్నాడు, పవర్ డే అట, వాటర్ డే అట, ఇంకో డే అని ఏదో 21 రోజులుగా డిజైన్ చేసిండు. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది కేసీఆర్? అంటే 10వ సంవత్సరంలో కడుగు పెడుతున్నాం కాబట్టి ఇంత పెద్ద సెలబ్రేషన్స్ అని అనుకోవాలా, లేదంటే ఎలక్షన్ మోటివే ఉన్నదా ఇందులో? సి 100% ఎలక్షన్ మోటివ్. ఆయన మల్టీ డైమెన్షన్ థాట్ ప్రాసెస్. ఆయనకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇదేమన్నా ఓటుగా మలిగితే నా సీటుకు ప్రమాదం అని చెప్పనే ఆలోచనతోటి ఆయన స్టార్ట్ అయ్యిండు. స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు స్టార్ట్ అయ్యిండు. ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూపించుకుంటూ గత ఎలక్షన్స్లలో ఆయన గజ్వెల్లో కేజీ టు పీజీ అని చెప్పి బంగ్లాలు పెట్టి అది ఒక్కటి చూపించుకొని తెలంగాణ అంతా ఇట్లా చేస్తా అన్నాడు. మీకు ఒక ముచ్చట చెప్తే అసెంబ్లీలో చెప్పిన కథ చెప్తోటి, కేసీఆర్ జనరల్గా ఎట్లుంటుంది అంటే సూది కథ. ఒక మేరాయనే ఏదో వెతుకుతుంటాడు, కింద వెతుకుతూ ఉంటాడు, ఆ బట్టలలో వెతుకుతుంటే ఆ భార్య అడుగుతుంది ఏందే ఎత్తుకుతానో ఏంది అంటే సూదిపోయింది అంటాడు. సూదిపోయిందా వినరా మీరు ఇది? సూదిపోయిందా, సూది గురించి ఎత్తుకుతానో అంటే ఆ ఎత్తుకుతున్నా దొరకలేదు, ఆ బట్టల ఆడబోయిందో ఏందో అని చెప్పండి ఎత్తు అటు ఇటు చూస్తుంటాడు. 5-10 నిమిషాలు చూసి పోయి దేవుని మూడ పెట్టి దండం పెడతాడు గుట్టిగా. ఏందేమో దండం పెడుతున్నావు అంటే సూది దొరికితే తిరుపతికి వచ్చి ఏంది ఆడికి వచ్చి కొబ్బరికాయలు కొడతా నేను అర్చన చేపిస్తా అని చెప్పాను అంటే నీ ఏమో నీకేమో తలకాయ ఉన్నదా అని చెప్పి భాషను తోముకుంటా ఆమె చెప్తుంది అన్నట్టు. నీకేమో తలకాయ ఉన్నది కదా సూది గురించి, 10 పైసల సూది గురించి నువ్వు తిరుపతి దాకా గంత ఖర్చు పెడతావు అంటే ఊకోవే జర ఊకో అది దొరకనే దొరకని రాదు మన తిరుపతి పోయేది ఉన్నదా చేసేది ఉన్నదా దొరికినాక మనం ఎందుకు పోతామని ఇది అసెంబ్లీ ఆయన చెప్పిన ముచ్చనే చెప్తున్నా. ఇవన్నీ ఇప్పుడు ఈయన వైఖరి కూడా అంతే అంటే సూది మొక్కుడు మొక్కేసేస్తాడు చెప్పేది చెప్తారు అట్లనే కదా. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అనేది పోయిన ఎలక్షన్స్ ముంగట మేనిఫెస్టోలో పెట్టిపడేసిండు, కానీ ఇప్పటివరకు రూపాయి ఇచ్చింది లేదు కదా. సూది ముచ్చట అన్నాడు ఆయన, సూది ముచ్చట సూది కథ ఇది. సో ఈయన ఇది ఏది చేసినా అట్లనే ఉంటుంది. ఇప్పుడు క్లియర్ కట్గా ఇది ఎలక్షన్ స్టంట్. ఇప్పుడు ఈ బంగ్లాలు చూపించుకొని, ఈ సెక్రటరియేట్ చూపించుకొని, ప్రగతి భవన్లు చూపించుకొని, అంబేద్కర్ విగ్రహాలు చూపించుకొని, ఇంటిగ్రేటెడ్ సెంటర్స్ కలెక్టర్స్ కలెక్టర్ ఆఫీస్ ఏదో జిల్లాలో చూపించుకొని వాటితో ఏం ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కానీ వాళ్ళ ఈ కట్టడాల కింద ఈ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలను మొత్తము బుంద పెట్టేసి వాటిని కనిపించకుండా చేసి ఒక గవ్వే చూపించుకొచ్చొస్తుండు. కాళేశ్వరంతో జరిగిన నష్టం చూపిస్తలేరు. కాళేశ్వరంతో ఎన్ని టీఎంసీల నీళ్లు మనకు జనానికి ఉపయోగపడేటట్టుకు వచ్చినాయి అనేది ఏం చూపిస్తలేడు. దాని వెనుక కిక్ బ్యాక్స్ మనకు కనిపించాయి, అవి చూపించగానే ప్రపంచ స్థాయి అట. ఇలా మీరు చూడరు పొద్దుగా ఇప్పుడు ఇవన్నీ పేడ అవార్డ్స్ ఇవన్నీ ఏమో అవార్డ్స్ దాని గురించి కరెక్ట్ వచ్చి ఇక్కడ కూడా వచ్చి కూర్చుంటే చెప్తాం దానికి ఏమేమి జరిగిందో. మస్తు మంది ఇంజనీర్లు ఉన్నారు కదా దాన్ని చూసిన వాళ్ళంతా కూడా, మేము కూడా పోయి వస్తాం కదా కంత అవార్డ్స్ అవార్డ్స్ ఏంది ఉట్టిగా నీకు సగం టీఎంసీల నీళ్ళు వస్తేనే ఫ్లో వాటర్ ఫ్లో వస్తేనే అది కూలిపోయాలి. 36 లక్షల టీఎంసీల వాటర్ వస్తేనే తట్టుకోవాల్సింది అది, 16-17 లక్షల టీఎంసీలు వస్తేనే కూలిపోయింది అది, గోడ కూలిపోయింది అబ్బా. అలా మొత్తం అవన్నీ మిషన్లు గీసిన అన్ని చూసినాం కదా మనం అందరం చూసినాం కదా, దానికి మళ్ళీ 300 కోట్లు అడిషనల్గా పెట్టి. సో ఇటువంటి అన్నింటినీ కూడా ఇటువంటి అన్ని రేపు రియాక్షన్స్ వస్తాయి దీని మీద వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో ఇవన్నీ తీసుకొచ్చి ముంగడ పెట్టి పెడుతున్నాడు ఆయన. ఇన్ రోజులు కనిపించలేదు కదా కుటుంబాలు, ఇన్ రోజులు కనిపించలేదు అమరుల కుటుంబాలు, ఇన్
కంట్రోల్ కనిపించలేదు. ఇప్పుడు ఏందా దానికే స్పెషల్ ఫండ్ బడ్జెట్లో పెట్టుకొని ఇలా 200 కోట్ల రూపాయలు అసలు దేనికి పెడతావు, దేనికి ఏంది 200 కోట్లు అంటే ఏంది అది మామూలా, అదే కదా ఏంటిది అది. సో ఈ పైసలు అన్ని కూడా ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థలు సర్వనాశనం అయినాయి, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సర్పంచ్ బిల్లులు రాక భార్యాభర్తల మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి, అంతా అగమాగం ఉన్నది. అసలు అదంతా చూపించకుండా ఇది చేసింది ఒక పెద్ద ఎలక్షన్ స్టంట్. ఇదంతా చూపించిందంటే తెలివనోళ్ళకు ఇప్పుడు ఏంటంటే దూరపుకొండ నులుపు లేక మా ఊరు రైతులది కావచ్చు కానీ ఆడమైతే చేస్తాను కదా అనే కాడ. ఇప్పుడే చూసి మావాడు పివి నరసింహరావు అంటే ఒకసారి ఇక్కడికి వెళ్ళి అందరు మా దగ్గర బట్టల బజార్లా బిజినెస్ బట్టల బజార్ అని ఉంటుంది అనుకుండలా, అక్కడ అంతా బట్టల దుకాణాలు ఉంటారు మొత్తం బట్టలలో. అంటే ఆ రోడ్స్ వైడనింగ్ చేస్తుంటే అప్పుడు శాలిని మిశ్ర కలెక్టర్ ఉండే. సో ఈమె ఇంటలేదు, ఇంట లేకుండా వీళ్ళందరూ ఏం చేశారంటే ఏ మన ఢిల్లీ పోదాం పా మొత్తం మనోడేనా ప్రైమ్ మినిస్టర్ మనోడేనా మన దగ్గర మన ఛాయ్ దాగిపోయేది మన మన దగ్గర అని పీనట్స్ కూడా వరంగల్ తిరిగేది కదా చదువుకున్నట్టు తిరిగేది. వీళ్ళంతా కలిసి అంటే కలిసి కట్టు పట్ట కట్టుకొని ఢిల్లీ పోయినట పోగానే ఆయన పీనట్స్ అరేంజ్ చేసి రెండు బస్సులు అరేంజ్ చేసిండు. ఆ బస్సులు అరేంజ్ చేసి మొత్తం ఢిల్లీ అంతా తిప్పిండి వీళ్ళని. ఆ రెండు రోజులు నేను నేను జర బిజీ బిజీ ఉన్నా అని ఆ 2 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం ఢిల్లీ అంతా వీళ్ళు చూసారు. పాపం ఆడంతా ఎన్నడూ ఢిల్లీ పోయి ఫోన్ వాళ్ళు లేవాలి, హైదరాబాదే చక్కగా రాని వాళ్ళు పాపం చాలా మంది ఏదైనా బిజినెస్ పని మీద ఉంటే రెండు వచ్చిపోయిన వాళ్ళు కావచ్చు. సో ఢిల్లీ అంతా తిప్పినాక అందరు కూర్చొని మంచిగా ఛాయ్ బిస్కెట్ పెట్టి అందరికి భోజనం గిన్నె పెట్టి అడిగిండట. అది ఏంది అనగానే ఓర్ మీద ఓర్ మీద బా ఏముంది ఎంత విశాలంగా ఉన్నది, ఇంత మంచిగా పార్కులు ఇరుకులు ఎంత మంచిగా ఉన్నది ఢిల్లీ చాలా బాగా అద్భుతంగా ఉన్నది అంటే అనుకోకుండా నువ్వు ఢిల్లీ చేద్దాం అనుకున్నా అన్నట అనుకుంటాను అన్నట ఇంకేం పాడైందా అమ్మా ఇడి దీన్ని మమ్మని నన్నని ముంచినరా అమ్మని ఏమని ఇవ్వకుండా చేసి ఇంకా చెప్తారా మరి ఆ రోడ్లన్నీ వైడన్ చేస్తే రేపు ఢిల్లీలోకి అవుతుందనే కదా చెప్పింది. సప్పుడే కదా ఇటు కూడా నోరు మూసుకొని వచ్చిండు. గట్ల ఈయన ఇప్పుడు ఈ బంగ్లా చూపించి ఈ కేజీ టు పీజీ అని చెప్పి ఈ ముచ్చట చెప్పి ఈ సెక్రటేరియట్లో చూపించుకొని ఇవన్నీ చూపించుకొని గిట్లే చేద్దాం అనుకుంటే నా ఊరికి నీ ఇల్లు కూడా రేపు పొద్దుగల గిట్లే ఉంటుంది అని చెప్తాడు ఇప్పుడు ఇవన్నీ ఈ ముచ్చట్లన్నీ చెప్పింది. అంటే దీంతో జనాన్ని ఆయన చేసినటువంటి తప్పులను ఇక్కడ తెలంగాణ వస్తే ఏదైతే జనానికి ఉపకారం జరుగుతుందో వాటన్నిటిని మభ్యపెట్టించి ఈ బంగ్లాలు ఈ స్ట్రక్చర్లు చూపించి ఏమన్నా రాచరిక వ్యవస్థనా మనదేమన్నా ఇంద్ర భవనాలు ఇవన్నీ కట్టుకుంటేందుకు ఏమన్నా బటన్లు ఉత్తంగా అవి వేయటందుకు. సో ఇవన్నిటిని పక్కకు పడేసేందుకు వీటిని బొందబెట్టేటందుకు ఈ ఇష్యూస్ అన్ని బొందబెట్టేందుకు వీటిని తీసుకొచ్చి ముంగట పెడుతున్నాడు. ఈ స్ట్రక్చర్స్ ఎవరు కట్టదని అంటలేరు, కాకపోతే ఏంటంటే నువ్వు దాని వెనుకాల ఉన్నటువంటి త్యాగాలు అసలు దేని గురించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఏ పైస ఎక్కడ ఖర్చు పెడుతున్నావు ఏంటిది, మన షాన్ ఆన్ ఎక్కడ ఉంటుంది అంటే మన ఆత్మగౌరవంలో ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది, నీకు ఆత్మహత్యలు లేని తెలంగాణ నువ్వు తయారు చేయి. ఆంధ్రలో ఉన్నప్పుడు అట్లా చేసినాం కదా, మనకు ఆత్మహత్యలు జరిగినాయి కదా, ఇప్పుడు ఆత్మహత్యలు లేని తెలంగాణ ఎట్లా తీసుకొచ్చినాం, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఈయన పోయి పొద్దున్న లేచి అమెరికాలో ఈ కంపెనీ 10,000 ఆ కంపెనీ 10,000 ఇది 15,000 ఇది 20,000 ఓరి నాయన ఆయన చెప్పే ముచ్చట్లేదు కేటీఆర్ చెప్పేదైతే అన్ని లెక్కేస్తే ఇప్పుడు 2-3 లక్షల ఉద్యోగాలు అయ్యో ఇది కాదు దేశం మొత్తం ఉద్యోగాలు కల్పించేది ముచ్చట చెప్తున్నాడు. ఇవంతా ఏమున్నది ఆయన చెప్తారు కదా ముచ్చట రాజుకు ఇనేటందుకు ముచ్చట ఒకటి సరిపోతుంది ముచ్చట ఉన్నది కదా సేమ్ గట్లనే అన్నట్టు ఈయన చెప్పేటి కూడా అన్ని చెవులు ఏంటంటే మనకి మంచిగా అనిపిస్తుంది పేపర్లు చూడగానే హెడ్లైన్స్ లో వస్తుంది అది కూడా చూస్తాం అది చూడగానే మనకు మంచిగా అనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఆజింజాయి మిల్లులు బొందవాటినా లేదా నిజాం షుగర్ సంగతి ఏమైంది హైదరాబాద్ లో నీకు సైరన్ మూతతోనే హైదరాబాద్ మేల్కొనేది వెనకట అదంతా రేపు అంటే అంత ఇండస్ట్రీస్ ఉండే హైదరాబాద్ లో ఇట్ వాస్ రిచ్ సైకిల్ బెల్లుతోని సైరన్ మూతలతోని హైదరాబాద్ మేల్కొనేది అన్ని పరిశ్రమలు ఉండే హైదరాబాద్ చుట్టూ హెచ్ఎంటీ కావచ్చు ఆల్విన్ కావచ్చు డిఫరెంట్ మొత్తం ఉండే కొన్ని ఏరియాలు ఆజామ్ గార్డ్ నువ్వు ఏ ప్లేస్ చూసినా కానీ ఇండస్ట్రీస్ తోటి ఉండే అంటే హైదరాబాద్ లో అంత రిచ్ ఎంప్లాయ్మెంట్ ఉండే దాన్ని నువ్వు ఏమైనా చేసినావా ఏ మాట్లాడితే సాఫ్ట్వేర్ అంటారు దాంట్లో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు 89% వాళ్ళు మొత్తం బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. తెలంగాణలో పెద్ద ఒరిగేది ఏం లేదు వాళ్ళకి ఇక్కడ భూములు ఇస్తున్నారు. సో ఇవన్నీ కాబట్టి ఇప్పుడు ఆ వీడియో చూపించుకొని అద్దాల మెడల్ చూపిస్తున్నాడు. ఆ అద్దాల మెడల్ వల్ల తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి చెప్తే తేలిపోతుంది కదా, అది జరుగుతలేదు కదా. నీ అవుట్పుట్ 70,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నావు, బేసిక్ స్కిల్ సెట్స్ లేకుండా చేసినట్టు మొత్తం కంప్లీట్గా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆయన చేసినటువంటి దుర్మార్గాలు ఆయన చేస్తున్నటువంటి కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకుంటేందుకు ఆయన ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఆ రాచరిక వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఏవైతే అంతర్గత అంటే చీకటి రాజకీయాలు కావచ్చు చీకటి పరిపాలన కావచ్చు దాన్ని కప్పుపుచ్చుకుంటేందుకు ఇవన్నీ మళ్ళీ ఒక పెద్ద ప్రచారంగా తీసుకొచ్చి 200 కోట్లు దానికి పెట్టేసి ఒక 10,000 దాన్ని మళ్ళీ అందుకే తెలంగాణ సెంట్రిక్ తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం దాన్ని చేస్తున్నాడు. కానీ రియల్ ఇష్యూస్ మాత్రం బొంద పెడుతున్నాడు. ఆ రియల్ ఇష్యూస్ పొలిటికల్ మీరేం చేస్తున్నారు ఇప్పుడు మీరు మేము ఒక డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం మా సోషల్ డెమోక్రాటిక్ నేను తెలంగాణ క్రాంతి దళగా SDF లో ఉన్నా నేను SDF మేము ఒక డాక్యుమెంట్ తయారైతున్నది మాది ఆల్రెడీ 50% దాకా అయిపోయినాయి. మేబి మా వాళ్ళందరూ కూర్చుంటాం మేము కూర్చొని ఈ మధ్యనే ఒక 10-15 డేస్లో మేము తెలంగాణ మోడల్ ఒక 6 పాయింట్స్ అనుకున్నాము ఇంటర్నల్గా. సరే అది ఇప్పుడు నేను చెప్పొద్దు మీ ముంగట కానీ నేను అవి మాకు తయారైతున్నాయి
మేము డెఫినెట్గా వాటిని బయటికి తీసుకొచ్చి మేము ఆల్ పొలిటికల్ పార్టీస్కు తెలంగాణ మోడల్ ఎట్లా ఉండాలనేది చెప్పాను. నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, మేము తెలంగాణ జనానికి తీసుకోబోతున్నాము. దాంట్లో వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ చేసుకొని వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకొని, కానీ తెలంగాణకు అసలు ఏం కావాలి, ఏ అంశాలలో ఎట్లా ఉన్న తెలంగాణ, దానికి ఒక కంపారిటివ్ స్టడీ చేసుకొని గివి గివి కావాలి, గివి గివి పెట్టాలని చెప్పని మేము దాని మీద వర్క్ చేస్తుంది, రెడీగా ఉన్నాం. ఉంది కదా మా క్యాడర్ ఉంది, అంత ఉంది. ఏం చేసేవాళ్ళు క్రాంతిదళతో? క్రాంతిదళతో తెలంగాణ మూవ్మెంట్ మావోయిస్ట్ ఇదిలాగా ఉంది పేరు. మావోయిస్ట్ పేరు అనుకుంటారు అట్లాంటిలేండి, ఏదో విప్లవం లాగా ఒక టైప్ దళం లాగా ఉంది కదా అంటున్నా. యా దళ్ అంటే జనతాదళ్, జనతాదళ్ కూడా ఉంటది కదా, మా అట్లేం లేదు దళ్ అనేది. యా ఇట్ ఇస్ అ క్యాచీ నేమ్. ఓకే, ఇట్ ఇస్ అ క్యాచీ నేమ్. క్రాంతికారి అంటారు కదా, క్రాంతికారి భగత్ సింగ్. అంటే మీ ఏం చేస్తారు దీంతో? మేము యాక్చువల్ గా ఏంటంటే, మేము నిజం కూడా తెలంగాణకు ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్, ఆల్టర్నేట్ పొలిటికల్ సిస్టమ్, ఆల్టర్నేట్ థాట్ ప్రాసెస్ తయారు చేసినందుకే తిరుగుతూ ఉండే మాదంతా అంతనే. నిజాయితీగా వ్యక్తిత్వాలు కరెక్ట్ పెట్టుకొని జనానికి అంటే తెలంగాణ ఒక విజన్ డాక్యుమెంట్ అని మా ఫస్ట్ నుంచి మేము స్కూల్స్ కావచ్చు, ఈ కరప్షన్కి వ్యతిరేకంగా వీటన్నిటి మీద వర్క్ చేస్తున్నాం. కానీ మేము ఫస్ట్ 5 ఇయర్స్ ఏమైందంటే, ఎవరు మాట్లాడినా కానీ అరే ఇప్పుడైనా మూడు నెలలు లగ్గమే, అప్పుడే కడుపే కాలే ఆమెకు, నువ్వు ఇంకా ఇప్పుడు బయటికి రాలేవాడు, నడవద్దా, ఏళ్ళు పట్టుకోద్దా, కుళ్ళ కట్టద్దా, పాలు తగ్గద్దా, ఇవే ముచ్చటి చెప్పేది. మొన్ననే వచ్చే తెలంగాణ మొన్న అట్లా 5 ఏళ్ళు గడిపారు మా వాళ్ళంతా. దాని తర్వాత 2 ఏళ్ళు మొత్తము మీకు కరోనా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఒక టీం జమ అయింది. అంతకు ముందు నుంచి కూడా మేము ఈవెన్ ఇప్పుడు మేము తెలంగాణలో వందనాలమ్మ ఒక ప్రోగ్రామ్, కళాకారుల జీవితాల గురించని వరంగల్లో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేసినాం మేము. దాంతోనే దిగొచ్చి కేసీఆర్ నెక్స్ట్ డే కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. సార్ అవి పర్మనెంట్ చేయలే, అవంతా డిఫరెంట్ కానీ. సో అట్లా మేము కల్చరల్ సైడ్ కావచ్చు, మన కుటుంబాల అమరుల కుటుంబాల విషయం కావచ్చు, మేము ఠాగూర్ ఆడిటోరియంలో 2007లోనే 1969 మూమెంట్లో చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక తాటి మీద కూసబెట్టి ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్ భీమ్ సింగ్, మన కశ్మీర్ నుంచి ఒక ఎంపీని పట్టుకొచ్చి ఆయన చేతుల మీదుగా మేము ఆ కుటుంబాలకు కొంచెం ఆర్థికంగా కూడా చేసినాం. మా సంస్థ తరఫుకి వెళ్ళి ఒక నెలకు 1000 రూపాయలు చొప్పున అప్పుడు ఉన్నట్టు బతుకున్నటువంటి ఫ్యామిలీస్. సో ఇవన్నీ మేము రీసెర్చ్ వర్క్ కావచ్చు, ఊర్లలో మేము ప్రచారం కావచ్చు, చాలా ఊర్లలో మీటింగ్స్ పెట్టినాం. మాతో అయినంత మటుకు సంఘాల డప్పులు వేసుకొని బస్సులలో పట్టుకొని, ఆ తెలంగాణ సమాజానికి చాలా తెలుసు. అట్లా మేము ఆ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈవెన్ కేసీఆర్ ఎక్కడ బయటికి రాలేదండి మరి మీరు? యా కొంచెం తక్కువనే మీడియా ఫోకస్, అప్పుడు కూడా తక్కువనే ఉంటుండే, మేము ఎక్కువ ఫీల్డ్ మీద ఎక్కువ కింద పోయేది. ఇంకోటి కూడా ఏంటంటే ఆంధ్ర మీడియా ఎక్కువ ఉండే, మేము ఎక్కడ కాంప్రమైజ్ పెట్టడం కాదు. సో వాళ్ళకి ఎప్పుడు అప్పుడు అందరు కూడా ఇప్పుడు ఈనాడు జ్యోతి అందరు అప్పుడు అందరు కూడా ఆంధ్ర మీడియానే ఎక్కువ ఉండే. సో మమ్మల్ని కూడా పెద్ద పట్టించుకోకపోయేది, మేము కూడా వాళ్ళని పెద్ద పట్టించుకోకపోయేది. కాకపోతే మా ప్రోగ్రామ్స్ మాకున్నాయి, అవన్నీ మీరు ప్లే చేస్తా అంటే చూపిస్తాను అన్ని. అంటే ఎంత ఇన్నోవేటివ్గా మేము ఎట్టెట్లా చేసినాం, మేము ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా విపరీతంగా వర్క్ చేసిన వాళ్ళు చాలా మందితో కలిసి కూడా, బాబురావు గారు అసంటోళ్ళతో, సైంటిస్టులతో వర్క్ చేసినప్పుడు మన సూర్యపల్లి సుజాత గారు వీళ్ళు వాళ్ళతోని, తర్వాత పాశం యాదగిరి గారు కావచ్చు, ఇట్లా జర్నలిస్ట్ మీ జర్నలిస్టుల మీటింగ్లు జర్నలిస్టులే కూడా చాలా చేసినాము, జర్నలిస్ట్ సంబంధించినటువంటి కావచ్చు. తెలంగాణ గురించి ఇప్పుడు మన ఇక్కడ భూపాల్పల్లిలో ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా కావచ్చు, చంద్రబాబు ఎప్పుడెప్పుడైతే తెలంగాణకు వచ్చిండో ఆయనకు వ్యతిరేకంగా పాదయాత్రలు కావచ్చు, జగన్ అడ్డుకుంటేందుకు మైపాదలు కావచ్చు, ఇట్లా చాలా ఒకటని కాదు. పాలిటిక్స్ సైడ్ రాలేదు అంటే నాకు యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే నిజం కూడా నేను పాలిటిక్స్కు నేను డైరెక్ట్ కాకుండా తెలంగాణ నిజంగా మంచిగా చేస్తారు కావచ్చు వీళ్ళంతరా అని అనుకుని అంటే తెలంగాణ వచ్చే వరకు మాత్రం ఒకటి ఉండే, అంటే పార్టీలు మనల్ని ప్రజలుగా ఉద్యమాలుగా ఇవి ఏం చేస్తున్నాయంటే మనకు నష్టం చేస్తున్నాయి, మనల్ని విడగొడుతున్నాయి అని. ఎందుకంటే ఇప్పుడు నువ్వో పార్టీ నేనో పార్టీ అంటే కాదు, ఏ పార్టీ లేదు తెలంగాణ వచ్చే వరకు ఓన్లీ తెలంగాణ అందాము అని. అది ఒకటి అది అట్లానే టీఆర్ఎస్ అని కాదు, అందరు పార్టీలు జెండాలు ఏది గద్దెలు ఏమి ఉండదు, ఒకటే ఉండాలి, ఒకటే తెలంగాణ అని ఉండాలని. అంటే ఓటు కాడికి వచ్చే వరకు ఈ డివిజన్ వస్తున్నది అనే ఉద్దేశంతో అట్లా వద్దు అప్పటిదానికి వద్దు అని అనుకున్నాం. కానీ దాని తర్వాత ఇక ఈయనతోనే ఏమైనా మంచిగా చేస్తాడేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు అనుభవాలు ఈ 9 ఏళ్ళ నుంచి చూస్తున్న అనుభవాలతో ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది. ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా కూర్చొని ఇటువంటి వాయిసెస్ను బయటకు తీసుకురావాలనే ప్రయత్నం మీరు కూడా చేస్తున్నారు, మాకు కూడా ఇప్పుడు ఆ పని పడ్డది కదా. మేము దాదాపు 3 ఏళ్ళ నుంచి ఆ బడుల గురించి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు బడి నిద్రలు ఇవన్నీ చేసిన తర్వాత మాకు కూడా ఒక టీం ఫామ్ అయింది. ఆకుమూరి మురళి గారు కావచ్చు పోటీ చేస్తున్నారా మరి చూద్దాం, పబ్లిక్ జనంను బట్టి ఉంటుంది ఇష్యూస్. నేను పోటీ చేసాడని కాదు కానీ ఆలోచన విధానం అని మాత్రం జనం లోపల డెఫినెట్గా తీసుకోవాలన్నా తీసుకోపోతాం, ఎవరికి భయపడేది లేదు, ఆగేది లేదు, ఏం సమస్యనే లేదు. తెలంగాణకు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతున్నది, ఇటువంటి పాలన కానీ ఇట్నే ఉంటే మాత్రం ఇంతకుముందు ఎట్లయితే ఇది మెడకు గంట, మూతికి ముంత, నడుముకు చీపురు ఎట్లయితే కాలం ఏదైతుందో, అందుకని ఇంతకుముందు కేటీఆర్ ఉదాహరణ చెప్పిన ఆయన వస్తే
రోడ్ల మీద దుకాణాలు బంద్ చేస్తున్నారు, మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం యంత్రాంగం మొత్తం ఒక రాజు రారాజు యువరాజు వచ్చినట్టుగా అయితే చేస్తున్నారో అది ఇంకా పెరుగుతుంది. అటువంటిది కాదు ప్రజాస్వామ్యం, అట్లా కాదు. మేము నిజంగా కూడా ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలి కదండి, తెలంగాణ ప్రజలకు కూడా ఉపయోగం కదా. అయ్యా చూద్దాం, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే చూద్దాం, పబ్లిక్ దగ్గర పోతున్నాం మేము, డెఫినెట్గా పోతాం. దాంట్లో ఇంకా ముందు కూడా ఏం లేదు, పోవుడే జనం దగ్గర పోవుడే, ఓటు చైతన్యం కూడా కావాలి. ఇవాళ ఏంటంటే నియోజకవర్గం అనుకున్నారా మీరు? లేదు, నియోజకవర్గం ఇంకేం అనుకోలేదు, కానీ వరంగల్ కదా, మాది వరంగల్. మా నాన్న ఇంతకుముందు హన్మకొండ కాన్స్టిట్యున్సీ ఉండే, అది ఇప్పుడు రెండింటిగా డివైడ్ అయింది, ఒకటి వరంగల్ వెస్ట్ ప్లస్ వర్ధనపేట ఏరియా కూడా ఉంది. ఇంతకుముందు యాక్చువల్ గా ఏంటంటే సంతి ప్రజెంట్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది ఉండేది, అది అది చాలా పార్కాల్ సెగ్మెంట్ లో ఉండే, కొన్ని గ్రామాలు గన్పూర్ సెగ్మెంట్ లో ఉండే, కొన్ని గ్రామాలు పాలకుర్తి సైడ్ కూడా చాలా పెద్ద పంచాయతీ సమితి ఉండే. ఆయన 12 ఏళ్ళు సమితి ప్రెసిడెంట్ ఉండే మా ఫాదర్. సో అది ఉన్నది ఆ కాన్స్టెన్సీ. ఎట్లయినా కానీ నేను ఎప్పుడు కాన్స్టెన్సీ సెంట్రిక్ గా కూడా పనిచేయలేదు, వాస్తవంగా ఎంటైర్ తెలంగాణనే అనుకుని వర్క్ చేసినాం కాబట్టి తెలంగాణ మొత్తం తిరిగి ఎక్కువ నేను ఉస్మాన్ యూనివర్సిటీ బేస్ చేసుకున్నా, యూనివర్సిటీస్ బేస్ చేసుకున్నా కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అన్ని మూమెంట్స్ అన్ని. మీ ఫాదర్ మూమెంటేనా మీకు కలిసి వచ్చింది అంటే మీ ఫాదర్ త్రూనేనా? అసలు అసలు నాకు నేను ముచ్చలత్నాయ గారు కొడుకని చాలా మంది తెలియదు, ఇప్పుడు నినమోనే తెలుస్తుంది. అది నేను ఎప్పుడు మా ఫాదర్ నేమ్ కాదు, కానీ నేను అంటే నాకు కూడా యాక్చువల్గా ఏంటంటే వాస్తవంగా ఉన్నది ఇంటి పేరు కాదు, కాదు మా ఊరు పేరు. అప్పుడు మా ఊరు నుంచి సర్పంచ్ ఉండే మా నాన్న. ఓకే, మా నాన్న సో సర్పంచ్, సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్. సో అప్పుడు కూడా ఏంటంటే అది గ్రామ పంచాయత్ మీద నేను అప్పటి నుంచే పాపులర్ ఉండే మా ఫాదర్. యాక్చువల్గా గ్రామ పంచాయత్ యాక్ట్ వచ్చినప్పుడు పంచాయత్ వచ్చిందిరా పల్లెడ పల్లెకే విలువ వచ్చేరా పల్లెడ, నీ ఊరు బాగోగు నీవే చూడాలేరా, నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా, బాధ్యతే నీకు వచ్చారా పల్లెడ, భారీ హక్కే వచ్చారా అని. ఇరుకు సందుల ముందు ఎడతెరము గావాలే, ఇరుకు సందుల ముందు ఎడతెరము గావాలే, జమిలిగా నీ బండ్లు తిరిగి ఉరకాలేరా, ఇరుకు ఇన్లే ఉండవోయ్, పల్లెడ మురికి ఇన్లే ఉండవోయ్, పంచాయత్ వచ్చిందిరా పల్లెడ పల్లెకే విలువచ్చరా, పల్లెడ పల్లెకే విలువచ్చరా. సహకార సంఘాలు, అప్పిచ్చు సంఘాలు, అభివృద్ధి సంఘాలు అండనీకుండురా, పెచ్చుపై పెచ్చుండదో, పల్లెడ మచ్చుకే వడ్డిండునోయ్ అని. ఇట్లా ఆయనకు ఒక విజన్ ఉండే దీని మీద. ఇది ఎవరు రాసిన, ఎవరు రాసిన, ముచ్చలసత్రనారాయణ రాసిన, ముచ్చలసత్రనారాయణ ఏ ఊరు సర్పంచ్ సర్పంచ్ అంటాడు, ఏ ఊరు కంటే ముచ్చల ముచ్చల ముచ్చలసత్రనారాయణ, అట్లా ముచ్చల ముచ్చల అని ఫేమ్. ఇంకోటి ఏంటంటే ఈయన అప్పుడు సాయుధ పోరాటం అప్పుడు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు మా ఫాదర్, వాళ్ళ బ్రదర్స్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు వీళ్ళంతా. సో అట్లా ఏ ఊరు అన్నప్పుడు అప్పుడు ఐడెంటిటీ ఏంటంటే ముచ్చర్ల, ముచ్చర్ల ఊరికే వచ్చింది కాబట్టి అయి ఉండే. తర్వాత తెలంగాణలో 54 అప్పుడు మళ్ళీ అగైన్ దీని మీద రాసిండు, సంజీవ్ రెడ్డి మీద రాసిండు, నీలం సంజీవ్ రెడ్డి మీద. సో ఇవన్నీ అప్పటికే ఉండే. సో నాకు ఇదంతా చరిత్ర వాస్తవంగా నాకు పెద్ద నాకు అంతా లేదు, నాకు 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 తెలియకూడదు. మా ఫాదర్ కూడా ఎప్పుడు చెప్పకపోయేది, మా ఫాదర్ రాసుకోకపోవు ఎక్కువ, ఎప్పుడు ఆయన పెన్ పెట్టి రాసి పెట్టాడు కాదు. అంటే ఉట్టిగా ఆయన కవిత్వం అంతా జనం లోపల తిరుగుతుండే. నాకు ఒక చిన్న అంటే ఓ సంఘటన ఏంటంటే, నువ్వు గండు బుచ్చే అని చెప్పి గండ వెళ్ళాను, మా ఫాదర్ వీళ్ళందరూ ఒకటే ఉండే టీం, ఆయన నువ్వు చంపినరు. అదే మన ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి ఉట్టిగా మా ఫాదర్ బుక్ రాద్దామని చెప్పి అప్పుడు కంచెల గారును మన ఇప్పుడు వీసీ రవీందర్ వాళ్ళు స్టార్ట్ చేసి కొంత హాఫ్ వర్క్ పెట్టిండే. సో చనిపోయిన తర్వాత నేను ఉట్టిగానే ఆయన కలుద్దామని పోతే అని చెప్తుండే, అరే మీ నాన్న వస్తుండే ఊర్లూరు ఇట్లా కదిలేదు భయ్ అని. ఎందుకు కదిలేదు, ఎందుకు కదిలేదు అంటే కదిలేదు ఆయన మాట అట్లా ఉండేది. అప్పుడు దొరలు భూస్వాములు కదా, ముచ్చలసత్రనారాయణ వచ్చినట్టుగా పాట పాడుకుంటా రోడ్ల మీద వాడి తిరిగేది. మరి ఎట్లా నేను కూడా నాకు బాగా అభిమానం నాకు అంటే దేని గురించి అంటే మా గౌన్ల గురించి ఒక మంచి ముచ్చట చెప్పింది, ఏ ఊరి పోతే ఆ కులపల గురించి చెప్పేది ఏం చెప్పిండు అని చెప్పానంటే ఉట్టిగా అడిగితే అని చెప్తుండే ఏం చెప్పిండు నీకు ఎట్లా అంటే, ఇగో మా మైక్ పట్టంగానే నాకు ఒక ముచ్చట ఫస్ట్ ఆయన విన్న నేను గౌన్లో మా ఆడలో మా ఆడతల్లు 3 సార్లు ముండం వస్తారు, 3 సార్లు ముత్తైదలు అవుతారు అని అన్నాడు. ఈ 3 సార్లు ముండం వస్తుడు ఏంది, 3 సార్లు ముత్తైదలు అవుతారు అంటే కన్ఫ్యూజన్ కదా. అంటే వాళ్ళ జీవితాలు అంత రిస్క్లు ఉంటాయి, ఎందుకు ఏంది చెప్పు అని అంటే ఓ పొద్దుగాల తాళ ఎక్కడది పోతారు, తాడు ఎక్కడికి పోయి తాడు ఎక్కేంత వరకు ముత్తైదలే, కానీ తాడు ఎక్కిన తర్వాత కింద పడతారా సస్తడా అనేది భరోసాలకు భరోసాక ఉమీ జాదా ముచ్చట కింది దిగినాక మళ్ళీ ముత్తైదు అన్నట్టు. తాడి మీద ఉన్నంత సేపు ముండ మోసినట్టే, అదే ప్రమాదం. అట్లా మధ్యాహ్నం తాళెక్తారు, సాయంత్రం తాళెక్తారు. ఇక మా బతుకుల గురించి ఇంత ఇట్లా చెప్పినాకనే కానీ నేను ఇట్లా మర్చిపోతాను. సో అట్లా ఒక్కొక్క కులం గురించి ఈయన ఉండి అట్లా ఫేమస్ అవుకుంటొచ్చు. అది ఈ చరిత్ర, ఈయన సామాజిక చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలియదు. మేము యూనివర్సిటీలోకి వచ్చేవారు కూడా కాళోజీ నారాయణరావు, కాళోజీ నారాయణరావు అన్నట్టుగానే ఉంటుండే. కాకపోతే మా ఫాదర్ది తెలంగాణ మాటలు ఇవన్నీ వింటుండే, ఇంట్లో వింటుండే, కానీ మా నాన్న ఇంత ఇంత చరిత్ర ఉన్న సంగతి మాకు కూడా తెలియదు.
ఎప్పుడైతే నేను వచ్చి మూమెంట్లకు వచ్చి సీరియస్ తిరుగుతున్న క్రమంలో అసలు కాలోజీ తెలంగాణకు సంబంధమే లేదనే ఎప్పుడైతే తేలిందో అప్పుడు మా ఫాదర్ చరిత్ర అంతా తీసే క్రమంలో చూస్తే అసలు ఈయన ఎక్కడో ఉండాల్సినాడు అన్సంగ్ హీరో ఎక్కడో ఉండాల్సినాడు కేసీఆర్ ఎందుకు ఈయన గడికోసారి ఈయన కేసీఆర్ కూడా అప్పుడప్పుడు మా నాన్న మా ముచ్చట్లు చెప్తుండే ఆయన మీటింగ్లలో చెప్తా ఉండే మోసపోతీవని గోసపడతామని ఆయన వేదికల మీద అప్పుడు చెప్పిండు కర్నార్ మీటింగ్లో కూడా చెప్పిండు ఆయన సో అయితే ఇట్లా అనుకొని ఈయన చూసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళందరూ కాదు అనే ఉద్దేశం వచ్చిన తర్వాత అప్పుడు తెలిసి నాకు మా ఫాదర్ రియలిస్టీ కూడా ఒకసారి నేను ఠాగూర్ ఆడడంలో నేను పెట్టిన మీటింగ్లోనే నేను గద్దర్ను గుడంజయ్యను వీళ్ళందరినీ ఫ్రంట్ రోలో ఉన్నారు మా ఫాదరు కొడల సాంబాయి వీళ్ళందరినీ నేను సెకండ్ రోలో పెట్టాను నాకు తెలియదు మా ఫాదర్ నా నాన్న కూడా ఎప్పుడు చెప్పకపోయి ఎప్పుడు అనకపోయేది తర్వాత నేను తెలుసుకున్నాక నేనే చాలా ఇన్సల్టెడ్ ఫీల్ అయినా ఇదేందండి ఆయన ఎప్పుడు కూడా అనకపోయేది ఆయనకు అది ఉండకపోయేది నేను ఇది చేసినా అది చేసినా అట్లా ఇట్లా అని కూడా ఉండకపోయేది కానీ తెలంగాణకు వీళ్ళు ఫోర్ ఫ్రంట్ దొరేంద్రో దొర పీకుడేంద్రో ఈయన అన్నాడని గద్దర్ అని గద్దర్ అన్నాడు నువ్వే పెద్ద నాకు రోల్ మోడల్ అన్నా నువ్వు మీటింగ్ ఉంటే నేను మేము ఉరుక్కుంటూ వచ్చేది ముచ్చర్లా వాంటెడ్ అని చెప్పి మేము ఇట్లా అనేది సో అట్లేందంటే మా ఫాదర్ ఇట్లా అని చెప్పి నాకు చాలా మందికి యూనివర్సిటీలో నేను చదివేటప్పుడు కూడా తెలియదు కానీ దాని తర్వాత ఆయన హిస్టరీ అంతా తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా ఎస్ ఎక్కడో దగ్గర బ్రేక్ జరగాలి మాట్లాడాలి ఇప్పుడు కేసీఆర్ తో కనుక మా నాన్న మంచిగా ఉండేది ఉంటే ఇలా జయశంకర్ కన్నా ఎక్కువ విగ్రహాలు మా నాన్నయ్య ఉంటుండే తెలంగాణలో ఎందుకంటే నేను జయశంకర్ తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం కాదు కానీ అది నేను అది కాదు వాళ్ళిద్దరు జయశంకర్ కావచ్చు మా నాన్న కావచ్చు నేరలవేన్ మాధవ్ వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్సే నిన్న ఎక్కడ తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం నాది కాదు కానీ ఆ తనకు ఎంతైతే నేమ్ వచ్చిందో అంత సర్వీస్ మాత్రం జయశంకర్ గారి లేదు ఇంకా ఇంకా కాలేజ్ అయితే అసలు లేనే లేదు లేదు నిజం కూడా ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుండే ఆయన ఎప్పుడు ఏదో పెట్టి పుస్తకాలు కొట్టించి ప్రచారాలు చేసుకుంటూ కాదు ఆ జనం లోపల వినే ఇవన్నీ ఈ కౌలుదారు చట్టంకు వ్యతిరేకంగా వచ్చినటువంటివి కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను పంచాయతీ చెప్పిన ఇప్పటివరకు నేను ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పలే ఆ సిచ్యువేషన్ అలా ముచ్చర్లా అని ఎందుకన్నందుకు అది వచ్చింది అంతనే తప్ప సో అట్లా తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఏంటంటే తన మొదటి నుంచి కూడా కొంచెము ఈ దోపిడీ చేస్తున్నటువంటి వర్గాల మీకు వ్యతిరేకంగా కొట్లాడండి ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయనకు అనుభవాలు కూడా అట్లనే ఉండే ఒక సామాన్యమైన కుటుంబంలోకి వెళ్ళి వచ్చి కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ పైన ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు తనని డౌన్ చేసుకుంటూ వస్తుండే ఇలా కేసీఆర్కి వచ్చిన కూడా ప్రాబ్లం అదే కేసీఆర్ నాన్నగారు ఎప్పుడు 2016లో చనిపోయారా 2016లో చనిపోయారు ఆల్రెడీ తెలంగాణ వచ్చింది కదా వచ్చిందంకనే తెలంగాణ చూసిన తర్వాత తెలంగాణ రాకముందు కేసీఆర్ ఫైట్ ఇదంతా దీంట్లో ఉండాలని అనుకోలేదా కేసీఆర్ తెలంగాణకు మోసం చేస్తాడు ఆయన ఏందో నాకు తెలియదు కానీ తొలికోడు కూసినట్టు ఒక ద్రష్ట మా ఫాదరు ఆయన చెప్పిండు ఆయన బుక్లో ఉంటుంది ఆయన ఫస్టే చెప్పిండు ఈయన మోసగాడి ఈయన తెలంగాణతో నష్టం జరుగుతుంది ఈ నాయకత్వం తెలంగాణకు మంచిది కాదు అని అప్పుడే 2001లోనే చెప్పి బయటకు వచ్చిండు తన చెప్పుడు కాదు జయశంకర్ కూడా చెప్పిండు జయశంకర్ సార్ నువ్వు ఈయనతో పోవద్దు నువ్వు ఈయనతో పోవద్దు మేధావులు అంటే వాళ్ళు కూడా కాళ్ళు మొక్కుతే కాళ్ళు మొక్కి కౌగలించుకుంటే మేధావులు అంటే వాళ్ళు కూడా పుసలాయిస్తే ఇట్లనే ఆ జయశంకర్ అని అన్నాడు ఇద్దరు దోస్తులు కనుక ఆ ఇంటిమేసి ఉంటుండే లేదు సత్యనారాయణ సార్ ఏదో ఇక పోతున్నాను లేదు నువ్వు తప్పు కదా మనం ఆల్టర్నేట్ ఏదైనా తయారు చేద్దామని సో అందరు ఏంటంటే అదే మాయలో పోయినరు వీళ్ళంతా మాయలో పోయి కొట్టుకపోయినరు సో ఓకే ఇప్పుడు తనకు వచ్చిన రికగ్నిషన్ అది మా ఫాదర్కి అట్లా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఈయనతో కాదు అన్నాడు కాబట్టి లేదు ఆయన అంటే అప్పుడు పంపించిండు అప్పుడు అయ్యే బోయినపల్లి హనుమంతరావు గారు అని ఉండే వాళ్ళ వైఫ్ కు మేనా బావ ఆయనే బోయినపల్లి వెంకటరామారావు గారి సన్ ఆయనతోటే మెయిన్ ఇంటరాక్షన్ ఉంటుండే వెహికల్స్ పంపించిండు మాట్లాడిండు యాక్చువల్గా చాలా మంది ఈ స్లోగన్ అప్పుడు చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పనిచేసేందుకు రెడీ చేసిందే ఆయన హనుమంతరావు గారే ఏ మాట కా మాట చెప్పాలంటే తననే యాక్చువల్గా ఆ దీనికి అంత బ్రెయిన్ బిహైండ్ ఒక వ్యక్తిని చెప్పదలుచుకుంటే మాత్రం తననే చాలా కమిటెడ్ ఇప్పటికి కూడా ఆ కమిట్మెంట్ అట్లనే కంటిన్యూ అవుతున్నది కానీ ఎక్కడైనా బయటకు వచ్చి మాట్లాడలే కానీ డెఫినెట్గా ఈవెన్ జలదృశ్యము నాకు బాగుర్తుంది మేమిద్దరం ఒక 3-4 సార్లు పోయినాం ఏది కొండలక్ష్మణ్ బాపూజీ గారి దగ్గరికి ఆ ఇంట్లో ఉండే ఆయన వాళ్ళ వైఫ్ ఆయన ఉండే మేము హనుమంతరావు గారు కూర్చొని బాగా కన్విన్స్ చేస్తే ఏ ఉంటాడా హనుమంతు ఈయన ఉంటాడా నిలుస్తాడంటావా అని ఇట్లా అన్నాడు అనట పెద్ద మనిషి బట్ ఈయన ఒత్తిడి చేసి ఆ జలదృశ్యం ఆఫీస్ కూడా కనీసం ఈయన ఎంత దుర్మార్గుడు అలా ఏమాలి కానీ కనీసం చాలా చచ్చిపోతే కూడా పోలేదు చూడండి ఆయన చచ్చిపోతే మా ఫాదర్ చచ్చిపోతే కూడా రాలే కేసీఆర్ స్పీకర్ మధుసనాచార్యని పంపించిండు నోముల నరసింహ గారిని పంపించిండు కానీ రాలే కేసీఆర్ రాలే అసలు ప్రభుత్వ లాంఛనాలతోటి చేసినందుకు కూడా ఇక్కడ ఎవడెవడో ఆంధ్రోళ్ళు తెలంగాణ వ్యతిరేకించినటువంటి శక్తులు చచ్చిపోతే
వాళ్ళకు ప్రభుత్వ లాంఛనాలని రఘువీర్రావు గారు జర్నలిస్ట్ రఘువీర్రావు గారు ఉండే వారు చచ్చిపోతే కూడా వారికి కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరగలే. సో మా దగ్గర మా ఫాదర్ కూడా మస్తు డిలే చేసిండు చేస్తే అతను ఆ రోజు పునర్లక్ష్మి గారు కూడా మాట్లాడిన ఒకసారి కలెక్టర్తో మాట్లాడంటే నేను ఎందుకు మాట్లాడాలి నేను మాట్లాడాలన్న. సో చాలా మంది లీడర్స్ కూడా మాట్లాడి ఫోన్ చేసిండ్రు చేసి మీరు ప్రభుత్వ లాంఛనాలు అడగండి ఎందుకు అడగాలి. సో ఒక అసలు యాక్చువల్గా తెలంగాణ గురించే ఇవ్వాలి అట్లా కాకుండా ఇవాస్ క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ కదా లాస్ట్ కు బెండ్ అయినరు లాస్ట్ కు బెండ్ అయిన నేను అడగా అంటే అడగను గద్దరు కూడా వచ్చిండు కూర్చున్నారు అందరు వీళ్ళందరూ వచ్చిండ్రు రవిమలక్క వీళ్ళందరూ వచ్చిండ్రు చాలా మంది వచ్చిర్రు అందరు వచ్చి కూర్చున్నాక అడగమండి నేను అడగా అని చెప్పిన ఓకే స్టాండ్ అట్లనే ఉండను నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే తీస్తారన్నాక అప్పుడు ఇమీడియట్ గా కమిషనర్ వచ్చిండు కమిషనర్ వచ్చి కూర్చొని అప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది చేసి అప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు సంతాప స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి అంతనే కానీ. సో ఆయనకు నిజంగా హానర్ కూడా జరగలేదు. జరిగితే ఏంటంటే ఇప్పుడు ఎవరి మ్యూచువల్ వస్తున్నారు ఏం చెప్పిండు కేసీఆర్ గురించి అంటే చెప్తారు కదా ఈ చరిత్ర అంతా చెప్తారు కదా ఈ జూటా జంత్రి కంత్రి ముచ్చట్లన్నీ బయటకు వస్తాయి కదా. సో అందుకని ఇటువంటి చరిత్రలు వీళ్ళు రానియరు ఇటువంటి చరిత్ర వాళ్ళు పుస్తకాలు రాసిన అని బక్వాస్ అండి. వి ప్రకాష్ రాసిన పుస్తకం తెలంగాణ చరిత్ర మట్టుకు చూసుకుంటే మాత్రం అది బూతు పచ్చి బక్వాస్. ఆ పచ్చి జీతగాడు వి ప్రకాష్ అంటాడు పచ్చి జీతగాడు జీతం తీసుకొని కేసీఆర్ కనసన్నలు వండుకుంటూ ఆయన నారాజ్ చేయకుండా వండుకుంటూ రాసినటువంటి పుస్తకం రియల్ చరిత్ర కాదు. అది రియల్ చరిత్ర అంటే చాలా ఉన్నాయి మా బోటలో పేర్లు వెళ్ళేవల్ల జ్యూస్ తాగితే ఇక్కడ మూమెంట్ ఎట్లా జరిగింది ఏమైంది అసలు మేము మా రోల్ ఏం చేసినాము కుటుంబాలను ఎట్లా తీసుకొచ్చినాము కుటుంబాలు అమర్ 69 మూమెంట్లో చనిపోయిన వాళ్ళ మీద రీసెర్చ్ ఎట్లా చేసినాము క్యాంపస్లలో మీటింగ్ పెట్టినాము మా క్రాంతిదళ మీటింగ్ కానీ టీఆర్వీఎస్ మీటింగ్స్ కానీ మేము ఎక్కడ పెట్టినా కానీ కుటుంబాలు లేని మీటింగ్ లేదు వాళ్ళే మొదలుంటుండే. ఇప్పుడు ఆ తొలిదశ ఉద్యమంలో 369 మంది చనిపోయిన వాళ్ళ చరిత్ర ఉందా? చరిత్ర ఎక్కడ చరిత్ర అండి? చరిత్ర లేదు ఏం లేదు గారు చరిత్ర లేదు చరిత్ర లేదు. ఏంటంటే ఆంధ్రోళ్ళు వాళ్ళ ఈ మొత్తం ఎక్కడదక్కడ అసలు మేమైతే నేను హాస్పిటల్ రికార్డ్స్ గురించి అని వెతుకుతా రికార్డులు లేవు చనిపోయిన రికార్డు లేవు ఫైరింగ్ అని రికార్డు లేవు మొత్తం మొత్తం 54-55 అనుకుంటా గంతే దొరికినాయి మిగతాన్ని 329 మందిలా కానీ దొరకలే చాలా మంది దొరకలే మా దగ్గర కింద మంది చచ్చిపోయారు మరి ఎవరు చచ్చిపోయారు ఇక్కడ కుటుంబాలు కూడా లేవు చితికిపోయినాయి అన్ని అప్పటికే మేము తీసుకుపోయేటప్పటికే చరిత్రలో కాలగర్భంలో కలిపాడేసారు మొత్తం. హైదరాబాద్ కూడా చాలా మంది చచ్చిపోయారు వరంగల్లో చచ్చిపోయారు సాహిపేటలో చచ్చిపోయారు కర్నూలు చచ్చిపోయారు ఆదిలాబాద్ చచ్చిపోయారు నిజామాబాద్లో చచ్చిపోయారు ఖమ్మంలో చచ్చిపోయారు నీకు నల్గొండలో చచ్చిపోయారు సావు అని ప్లేస్ లేదు తెలంగాణ మూమెంట్ అప్పుడు ఎక్కువ భీకరంగా ఈ రెండు జిల్లాలలో బాగా జరిగినాయి. కానీ స్టోరీ చెప్పారు కదా ఒక మహిళ దగ్గరికి పోయిన నేను అని ఏది 69 చెంచు చంద్రమౌళి అని ఒక అరే నేను అదే పరాకాష్ట యాక్చువల్గా అది ఒక స్టోరీ నిజంగా కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి స్టోరీ. చెంచు చంద్రమౌళి అని ఫోర్ట్ వరంగల్లో ఆయన ఒక కార్మికుడుగా పనిచేసేది అప్పటికి అతని కొడుకు పెద్ద కొడుకు గణేష్ అనుకుంటా సెకండ్ సన్ నాకు పేరు గుర్తుకులేదు. అది ఇట్లానే రీసెర్చ్ చేసే క్రమంలో పోయిన వాళ్ళు అసలు వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఇది నేను చేసింది 2004-2005 అసలు ఏంది తెలంగాణలో ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు అని కుటుంబాలు లేకపోతే. సో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక టిపికల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ ఇంటికి పోతే ఆమె ఎల్లగొట్టింది నేను పోయి దండం పెట్టి అమ్మ నేను ఇట్లా ఉస్మాన్ అయితే ఏంది అని అంటే లేదమ్మా ఇట్లా మీ భర్త ఇట్లా 69 ఉద్యమంలో కాల్పుల వరంగల్ కాల్పుల చనిపోయినట్టు కదా నేను వేరే కుటుంబాల దగ్గర పోయినా మాచర్ల మార్కండే గారి వాళ్ళని కలిసిన షేక్ ఫకీర్ వాళ్ళని కలిసిన మీ ఇంటికి కూడా అట్లనే వచ్చిన అన్నమాట వచ్చినా కదా పోతున్నాడు సపరేట్గా నాడు అన్న అమ్మ అట్లా కాదు ఇట్లా నేను పిహెచ్ అయితే ఏంది ఫస్ట్ నువ్వు బయటికి నాడు అన్నది సరే అమ్మ కోపంగా ఉన్నట్టున్న మళ్ళీ వస్తా అని చెప్పని మళ్ళీ వారం తర్వాత మళ్ళీ పోయినా మళ్ళీ సేమ్ అట్లనే చేసి బాగా తిట్టింది. మూడోసారి కూడా అట్లనే పోయిన తర్వాత నీకు చెప్తున్న అర్థమైతే లేదు దానికి ఏమైనా పిచ్చోని అనువేమన్నా అని తిట్టింది బాగా తిట్టింది. తిట్టుకుంటే ఏమన్నది అంటే ఏం తెలంగాణ ఏం లగాయించారు మీరు ఆఖరికి మా ఏమైనా ఫోటో కూడా లేకుండా చేశారు లంగాలు మీరు అంతా అన్నది. అరే అమ్మ ఇదేందని చెప్పాను అనుకుని ఆమె ఏం చెప్పలే కానీ ఆ చుట్టుపక్కలతో కూర్చొని అదొకటి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక కేసీఆర్ మీటింగ్లో వీళ్ళ కుటుంబాలను షేక్ ఫకీరు మాచర్ల మార్కండేయ గూడూరు వెంకటస్వామి ప్లస్ వీళ్ళది చెంచు చంద్రమౌళి వీళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళను అందులో ఒక్కరు లేరనుకుంటా మిగతా ముగ్గురు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను వరంగల్లో కేసీఆర్ మీటింగ్లో పిలిపించుకొని పైన కూసబెట్టుకున్నాడు ఈయన కూసబెట్టుకొని వాళ్ళు ఫోటోలు పట్టుకొని నిలబడ్డారు వీళ్ళు కూర్చున్నారు ఆ కూర్చున్న ఫోటోలు ఏంటంటే పబ్లిక్ మళ్ళీ చూపిస్తుందికి ఏం చేసి ఆ ఫోటోలు తీసుకొని వీళ్ళు ఇట్లా పట్టుకున్నారు. అప్పుడు 69 మూమెంట్లో చనిపోయిన వాళ్ళు అంటే అది క్రేజ్ ఉండే ఈయన పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పెట్టిన తర్వాత చెప్తున్నా ఆ ఫోటోలు ఏం చేసి వీళ్ళ చేతులకి వెళ్ళి తీసుకొని వీళ్ళ చేతులలో పట్టుకున్నారు ఇట్లా కేసీఆర్ వీళ్ళంతా ఈ పార్టీ వాళ్ళంతా ఈ కుటుంబాలు అటు పక్కకు వేరు వీళ్ళ చేతిలో పట్టుకొని ఆ ఓన్ కోడ్ అటు ఇటు అయిపోయింది ఆ కేసీఆర్ మళ్ళీ పోయే క్రమంలో ఆ నెట్ ఇట్లా అటు చేసి ఆ ఫోటోలు వీళ్ళకి ఇవ్వలే. ఆ ఫోటోలలో ఆమెకు ఏళ్ల నుంచి దాచిపెట్టుకుంటున్నటువంటి ఫోటో అది ఒకటే ఫోటో ఆ ఫోటో పోయింది. సో ఆమెకు బిఎంఇ అంటే కనీసం భర్త జ్ఞాపకం ఉన్న ఒక్క ఫోటో కూడా లేకుండా అయిపోయింది. అప్పుడు నేనేం చేసిన అంటే అచ్చా ఇదే ఆమె కోపం అంతా ఇట్లున్నదా అని చెప్పని నేనేం చేసిన
పోయి మొత్తం ఒక మన దగ్గర రెడ్డి ఆర్ట్స్ అని ఉండే అతనితో ఒకటి ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులతో ఆయన ఏది ఫస్ట్ ఏం చేసిన అంటే బాగా వెతికినాం నేను వరంగల్ లైబ్రరీలో భూపతి కృష్ణమూర్తి వీళ్ళందరితో అడిగిన మా ఫాదర్తో అడిగిన అరే ఎమ్మోరా ఫొటోస్ అంటే మనయ్య పెట్టుకుని పాపం వాళ్ళది ఎక్కడ ఉన్నది ఏందని సో అక్కడిక్కడ దొరకబడితే నాకు ఒక ఫ్యూనరల్ పోతున్నటువంటి ఫోటో ఒకటి దొరికింది అంటే శవయాత్ర తీస్తున్నటువంటిది ఒక ఫోటో ఏదో అప్పటిదో చిన్న పత్రికలలో దొరికింది అది అది దొరకబడిన లైబ్రరీలలో మొత్తం ఇక్కడ ఉస్మానియాలో అక్కడ ఔరంగల్ అంతా వెతికి 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 కొన్ని రోజులు పట్టింది ఆ తీసి దానితో నేను ఆర్ట్ వేపించిన ఫోటో ఒక ఇద్దరు ముగ్గురుతో ఆర్ట్ వేపించిన వేపించి దాని దగ్గరకు వస్తాడు చేసి ఆయన ఫైరింగ్ ఏదైతే జరిగిందో ఆ ఫైరింగ్ జరిగిన నాడు ఈ ఫోటో మంచిగా తయారు చేయించుకొని వాళ్ళ ఇంటికి పోయినా పోతే అయ్యగారు కూర్చున్నాడు బిఎం ఇచ్చిన వాళ్ళ చిన్న కొడుకు కూర్చున్నాడు అందరు కూర్చొని ఉన్నారు అది పోయి ఆ బొమ్మ పట్టుకొని పోయినా పోగానే మళ్ళీ అదే సేమ్ ఫ్లోతోనే బయటకు వచ్చి తిట్టుకుంటూ వచ్చింది ఆమె మళ్ళీ మీరు మమ్మల్ని బతకనియరా మీరు అట్టి ఇట్లా అని అమ్మని దండం పెడితే తిట్టకు కానీ గిది ఒకటి తీసుకొని ఇట్లా తీసి ఆ బొమ్మ తీసి ముంగడ పెడితే చూసింది కళ్ళకి వెళ్ళి నీళ్ళు కొట్టేసరికి తీసి అని చేయి పట్టుకున్నది నేను అమ్మని వస్తానంటే చేయి పట్టుకున్నది బిడ్డ లోపడరా అని లే అమ్మా నేను మళ్ళీ వస్తాను అప్పటివరకు నేను ఇట్లా ముచ్చరెత్తనా కొడుకాను కానీ ఎప్పుడు ఏం చెప్పలేను ఇక పట్టుకొని నేను ఫోటో చూపించగానే ఇక కళ్ళకెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నది ఆ ఇంట్లోకి ఇలా గణేష్ అంటే ఆయన కూడా బయటకు వచ్చి చూసిండు చేయబట్టుకొని వద్దమ్మా నేను మళ్ళీ రోజు వచ్చి మాట్లాడతా కానీ లేదు బిడ్డ నువ్వు రావాలంటే లేదని దండ బిడ్డ బయటకు పోయినా వచ్చేసేసి అయిపోయింది తర్వాత ఒక రోజు పోయి కూర్చున్నాక ఆమె చెప్పింది అంటే ఎందుకు ఆమె జీవితం చెప్పింది 3 నెలల గర్భవతి ఆయన నేను ఆయన చనిపోయినప్పుడు చంటి పిల్లగాడు గణేష్ కూడా చంటి పిల్లగాడు ఆయన ఇప్పుడు టీచర్ ఉండే మరి ఆయన సో 3 నెలల గర్భవతి నేను నా మొగడు ఇట్లా ఫైరింగ్ అయినప్పుడు నేను చుట్టుపక్కలలో కావచ్చు వాడలోళ్ళు కావచ్చు అందరిని ఇట్లా నా కొడుకుని ఇట్లా వేసుకొని ఇట్లా ఆ చీర ఇట్లా చుట్టుకొని కూలిపని పోయి బతికించుకొని ఇంత గాడికి చేసిన బిడ్డ అందరు వచ్చి చూసి మాట్లాడిపోయినోళ్ళే కానీ ఎవ్వరు ఏం చేయలే బిడ్డ ఎలక్షన్లు వస్తే మమ్మల్ని వాడుడు ఇవన్నీ ఆ ఫోటో కూడా లేకుండా చేసిరని బాధతో నన్న బిడ్డ నేను అట్టి ఇట్లా అని చెప్పి పిలుచుకొని ఆమె కూర్చోబెట్టి తర్వాత బాగా ఆమెతో బాగా ఇంటరాక్షన్ ఈ కుటుంబాలు చూసిన తర్వాత ఇంకోటి షేక్ ఫకీర్ వాళ్ళది అయితే లిటరల్ వాళ్ళది ఒక మోరి ఉంటుండే ఆ మోరి మీద ఆనుకునే గోడ ఉంటుండే వాళ్ళ ఇల్లు వాళ్ళది ఇంకా ఘోరం సో ఆయన చదువుకుంటే పాప రిక్షా నడిపేది అది ఆయన అయితే అతను స్టూడెంట్ ఉండే ప్లస్ రిక్షా నడుపుకుంటున్నది ఇంట్లో పోషణ గురించి ముస్లిం ఫ్యామిలీ సో అన్ని చూసిన తర్వాత రవిలకి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి సాయం చేయాలి అని చెప్పని అనిపించి అప్పుడు అనుకొని ఒక కొన్ని కుటుంబాలను ఐడెంటిఫై చేసి బతుకున్న తల్లి తండ్రి సరే వాళ్ళకు ఆరోగ్యం అవన్నీ ఎట్లాగా అదంతా చూసిన అదంతా వేరు కానీ వాళ్ళకు ఒక నెల మ్యామ్ చేసింది ఇంత ఉట్టి ఏదో పాపం అప్పుడు ఆ రోజులలో 1000 రూపాయలు 2007లో 1000 రూపాయలు నెలకు వాళ్ళు చచ్చిపోయేదాకా ఇచ్చినాం వాళ్ళందరూ చచ్చిపోయేదాకా ఇచ్చినాం ఒక మన సర్వారెడ్డి వాళ్ళ ఫాదర్ మాత్రం ఒక 2 మంత్స్ తర్వాత రిజెక్ట్ చేసిండు ఆయన వద్దు ఆయన మీరు చేస్తున్నది గొప్ప చనిపోయింది కూడా ఆయన చాలా మంది చనిపోయింది తర్వాత చాలా వాళ్ళ బ్రదర్స్ కూడా వచ్చారు సుధాకర్ రెడ్డి అది పేరుండే నాకు మర్చిపోయినాను కానీ ఉస్మానియాస్టిక్ వచ్చారు ఆ మీటింగ్కి వచ్చింది వాళ్ళు మీటింగ్ వచ్చి ఇప్పటివరకు తెలంగాణ సరికి ఇంత ఈ ప్రయత్నం అసలు ఎవరు చేయలేదు గోపాలకిషన్ సాబ్ అని ఉండే డాక్టర్ ఇప్పుడు ఉన్నాడు యూరాలజిస్ట్ మెడ్బిన్లో ఆయన కూడా రమ్మంటే ఫస్ట్ ఆయన పాపం ఆయన రాజమండ్రి జైలుకు పోయాడు పెద్ద మనిషి అప్పుడు రాజమండ్రి జైలు పంపించారు ఇక్కడ నుంచి ఆయనను పంపిస్తే ఆయనను మేము ఈ మీటింగ్కి ఇన్వైట్ చేస్తామని పిలిస్తే రానన్నాడు ఆయన ఈ మీటింగ్కి రాను అని చెప్పిండు ఎందుకంటే నేను 69 తర్వాత నేను తెలంగాణ అనలే నేను అనదలుచుకోలేదు నాకు ఎవరి మీద నమ్మకం లేదు ఇంతమంది చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఇది కాలేదు తో తర్వాత ఆయన వచ్చిండు ఆయన మళ్ళీ వచ్చి జయశంకర్ వీళ్ళందరితో మాట్లాడితే పృథ్వీ చాలా సీరియస్ వర్కర్ అట్లేం లేదు అది అంటే మీటింగ్ నా పేరు నా పోస్టర్ మీద నా పేరు పెట్టొద్దు అంటే నేను కూడా కొంత నిజాయితీపరులను వెతుకుతా ఉండే సో వెతుంటే నా పెట్టొద్దు కానీ నువ్వు నేను వస్తా మీటింగ్ అని వచ్చిన తర్వాత ఆయన చూసిండు వచ్చి మీటింగ్ స్టేజ్ ఎక్కిండు మాట్లాడిండు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర కానీ ఒక విచిత్రమైన అనుభవం ఏంటంటే తర్వాత నాకు ఐ థింక్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత మేము ఆ ప్రోగ్రామ్ చేసి 4 ఇయర్స్ తర్వాత అనుకుంటా ఏదో సమ ఎలక్షన్ జరిగింది జరిగితే అట్టిట్లో పోకుండా కుటుంబాల దగ్గర పోదామని కొన్ని కుటుంబాల దగ్గర పోయినట పోతే ఆ కుటుంబాలలో అరే ఇట్లా చెప్పి మాకు పృథ్వీరాజ్ సారే సార్ ఇట్లా పంపిస్తున్నా ఇంకా పంపిస్తున్నా ఇప్పటిదాకా పంపిస్తుందా మీకు నెల నెలకు వస్తున్నాయా ఆయన ఆశ్చర్యపడి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు 6 మంది వీళ్ళు మన ఏం పేరు హరీష్ హోమ్ మినిస్టర్ అప్పుడు నాయ నరసింహారెడ్డి ఉండే తర్వాత కౌన్సిల్ చైర్మన్ మన ఆయన గౌడ్ కౌన్సిల్ చైర్మన్ ఆయనే తర్వాత మధుసనాచారి ఇంక ఇద్దరు 6 మంత్రులది డిప్యూటీ సీఎం రాజయ్య వీళ్ళందరూ కలిసి డాక్టర్స్తో ఒక మీటింగ్ అయింది ఇక్కడ ఒక హాల్లో అది మన అసెంబ్లీ పక్కకు ఉంటుంది కదా ఆ హాల్లో మీటింగ్ అయింది అసెంబ్లీ దాంట్లోనే పక్కకు ఉంటుంది ఆ గార్డెన్లో ఆ హాల్లో మీటింగ్ అయితే నేను బెంగళూరులోనే ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రా అర్జెంటుగా రా సరే అని చెప్పి ఏందో అని చెప్పి నేను పోయినా ఆ రోజు మార్నింగ్ ఫ్లైట్ దిగి నేను అడిగి పోయినా హాల్ కాడికి పోయినా పోయేటప్పుడు మా ఫాదర్ను నా కోడలి సాంబయ్య గారిని కూడా తీసుకొని పోయినా ఆ మీటింగ్కి పోయినాం ఓకే ఆయన ఏంటంటే మీటింగ్ ఉన్నది ఇట్లా అంటే వీళ్ళు 6 వస్తారని నాకు తెలియదు తెలంగాణ వచ్చిన తర్వాత
ఇది ఆరుగురు వస్తారని నాకు తెలియదు అసలు యాక్చువల్గా. సో నేను లేకుంటే బెంగళూరు నుండి వచ్చి డైరెక్ట్ వచ్చి ఇంటికి పోయి వీళ్ళని తీసుకొని పోయేవారు ఆ లోపలికి పోతుంటే ఆ గార్డెన్లోకి పోతుంటే మొత్తం వీళ్ళ ఫోటోలు కనబడుతున్నాయి. ఇదేంటని చెప్పారనే ఎంట్రీలోనే ఉన్నాడు, నేను పార్కింగ్లో వెహికల్ పెట్టినా ఫాదర్ని కూడా దించలే. ఈయన అందరు డాక్టర్లతో చెప్తున్నాడు ఈజ్ ది ఓన్లీ పర్సన్, నాకు కూడా రాలేదు ఈ థాట్, ఇంతమందికి ఇట్లా చేసి నీకు ఎవరన్నా ఉంటే చెప్పలేను కానీ పృథ్వీ మాత్రం ఇట్లా నాకు అనుభవం ఉండే. సో ఐఎమ్ గోయింగ్ టు ఫెలిసిటేట్ దిస్ బాయ్ నౌ ఇన్ దిస్ హాల్. వీళ్ళందరితో నేను ఫెలిసిటేట్ చేస్తా అంటే నేను షాక్ అయినా, అసలు నేను పెద్ద క్రిటిక్ని కదా వీళ్ళందరికీ, వీళ్ళందరూ చీడవసిన నేను వీళ్ళతోనే నేను సన్మానం చేయించుకుంటాను. నన్ను లోపడ ఇద్దరు డాక్టర్ నుంచి లోపలికి కూర్చే వరకు మా ఊళ్ళు ఆడ 8 చైర్లు ఉన్నాయి, 6 చైర్లు వాళ్లకు, 1 చైర్ గోపాలకృష్ణకు, 1 చైర్ నాకు. నేను ఆడికెళ్ళి చూసి ఇదేంది నేను వీళ్ళ చేతుల మీద, నేను అప్పటికే క్రిటిక్ని కదా బాగా వీళ్ళ చేతి మీద నేను సన్మానం చేసుకున్నాడు ఏందని చెప్పి నాకు నాకు ఇటువంటి షాక్. వీళ్ళు పార్కింగ్లో ఉన్నారు, నేను అరే ఇట్లా అని చెప్పి బయటకు వచ్చేసిన, బయటకు వచ్చిన తర్వాత నాకేమో ఇష్టం లేదు అసలు లేదు, నేను బయటకు వచ్చుకుంటే నేను అప్పుడు మా హనుమంతరావు సార్కు ఫోన్ చేసిన, అంకుల్ ఏంది పరిస్థితి ఇట్లా ఉన్నది అసలు నాకు అయితే ఉండబోతుందా బోడి గాన్ సన్మానం నీకేంది కదా, నాకు అదే అంకుల్ నేను ఎట్లా రావాలి బయటికి నాకు అర్థమవుతుంది అంటే సరే వాళ్ళు చూసినట్టు కాకుండా ఇంకెళ్ళి ఇట్లా రాను వచ్చి రిటర్న్ వచ్చేసిన ఆ వేదిక మీద ఒక 5-6 సార్లు అనౌన్స్ చేసిండు ఆయన పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ అని. వీళ్ళందరూ కూడా వీళ్ళు హరీష్ వీళ్ళందరూ పరేష్ నాయన నరసింహారెడ్డి వీళ్ళంతా, ఎందుకంటే వీళ్ళందరూ గుర్తుపడతారు కదా అందరూ. సో అయితే అది జరిగింది, ఇవి చేసినాం, కుటుంబాలు ఇవన్నీ చేసినాం, ఇవన్నీ మరి చరిత్రలో నీ చరిత్రలు ఎక్కడ ఉన్నాయా, ఎక్కడ ఉండగా వి ప్రకాష్ ఏం చేసినాడు అందుకంటే దొంగ అని చెప్పి ఆడ పనిచేసే ఆయన జీతం ఇస్తే పని చేసిన ఆయన వి ప్రకాష్. సో ఆ చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళని చాలామంది ఇట్లా నేను ఇట్లా కాదు నేను అనేది ఏంటంటే చాలామంది చరిత్రలు ఉన్నాయి కానీ చరిత్రలు నువ్వు ఆడ మెన్షన్ చేయలేదు. కేసీఆర్ను వ్యతిరేకించిన ఎవరి కూడా ఉట్టి నామ మాత్రం మా నాన్నది ఇంతగానం ఉంటే పాటలు పాడేది ఏం పెట్టిండు ఆ పుస్తకంలో. అసలు నీకు ఒక దిక్సూచి లెక్క ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుండే 54 నుంచి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ పర్సనాలిటీ, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి మూమెంట్ నుంచి రోల్ ఉంది కదా. అందుకే ఇప్పుడు వీళ్ళు చెప్పే చరిత్రలు కానీ వీళ్ళు చెప్పే మాటలు కానీ అన్ని సో జనం లోపల ఉంది, ఇలా మళ్ళీ జనం లోపలికి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతున్నది చేస్తాం అది. సో వాళ్ళు రాసినటువంటి ఇవన్నీ చరిత్రలు ఇవన్నీ ఇప్పుడు రేపు నువ్వు పెడుతున్నటువంటి 21 రోజుల్లో వీళ్ళందరి చరిత్రలు చెప్తావా, చెప్తారా ఎవరేం చేసినా చెప్తారా, ఆ కుటుంబానికి గౌరవం ఇస్తావా, నువ్వు స్థూపం విషయంలో కూడా ఈవెన్ అమరుల స్థూపం ఇప్పుడు అమరుల ఏదైతే నువ్వు కడుతున్నావు దీపం పెట్టి చేస్తున్నావో దాంట్లో కూడా ఇప్పుడు ఫోటోలు లేవనే కదా మన బాధ, మనం కూడా తిరిగేది కూడా కనీసం వాళ్ళ బొమ్మలు ఉండాలా లేదా సచినోళ్ళ ఏం త్యాగం చేసిరో. బైరాన్పల్లికి పోతే 96-97 మంది ఒక విలేజ్ లో పెట్టిరు కదా, నువ్వెందుకు పెట్టావు వాళ్ళ చరిత్రలు ఎందుకు పెట్టావు, ఎందుకంటే వాళ్ళ చరిత్రలు పెట్టిన నెక్స్ట్ మినిట్ నువ్వు చిన్నగా అవుతావు, లేకపోతే పేద బొమ్మలు పెట్టుకుంటాడు ఇప్పుడు ఆయన త్యాగం చేసి ఆయన తెలంగాణ పట్టుకొచ్చిండు. సో ఆయనకు అసలు అది లోపట్లేనే లేదు. సో అందుకని చరిత్రను అంతా భూస్థాపితం చేసే ప్రయత్నంకే 21 రోజులు ఇవన్నీ పెట్టు. ఎస్ క్యాంపస్ లో ఉండే, క్యాంపస్ నుంచే చేసినాం, చాలా కరపత్రాల యుద్ధం చేసినాం మేము, ఇగో వచ్చే తెలంగాణ 9 పదవులకు తెలంగాణ తాకట్టు అనే కరపత్రం తీసినాం అప్పుడే. అంటే నువ్వు తెలంగాణ గురించి కొట్లాడుతున్నావునివి, నువ్వు సమైక్యాంధ్రలో మంత్రి పదవులు ఎందుకు తీసుకుంటావు, ఇక్కడ 6 మందిని ఇచ్చిండు కదా అల్లుడికి ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఇచ్చిండు కదా సంతోష్ రెడ్డి వీళ్ళందరూ, విజయరామరావు వీళ్ళందరూ ఉండే అప్పుడు మంత్రులుగా. సో వీళ్ళందరికీ మంత్రి పదవులు ఎందుకు ఇచ్చినావు, నువ్వు కేంద్రంలో 2 మంత్రి పదవులు ఎందుకు తీసుకున్నావు, జయశంకర్ కూడా ఒక ఈక్వలెంట్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్ జయశంకర్ కూడా ఎందుకు, మీకు పదవులు ఎందుకు అని తెలంగాణ గురించి కొట్లాడాల్సిన వాళ్ళు మీకు ఈ పదవులు ఎందుకు అని చెప్పి. సో ఇట్లా ఇది ఒకటే కదా, చాలా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం, జనానికి చెప్పుకుంటూనే వస్తున్నాం. సో మేము గ్రామాలలో బాగా తిరిగినాం, మా టీం ఉండే, మా టీం అంతా మంచి సంఖకు డప్పులు వేసుకొని తిరిగేది, ఊర్లు తిరిగేది, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టేది, చాలా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టినాం, చాలా ట్రైనింగ్ అయితే లోకల్ పేపర్స్లో అప్పుడు డెఫినెట్గా కొంచెం కవర్ అయింది, మరీ కవర్ చేయలేదు కాదు కానీ ఈ స్టేట్ లెవెల్లో స్టేట్ మీడియాలో ఇక్కడ ఎక్కడ ఎప్పుడు కూడా ఉండకపోయేది. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఇప్పుడు ఒక చర్చకు పిలిచిరు నన్ను ఒక దగ్గర, ఒక పెద్ద మనిషి ఇప్పుడు ఆయన టీవీ 5లో పని చేస్తున్నాడు, ఒక చర్చలో కూర్చుంటుంటే అరే ఆంధ్రాలో కొబ్బరి చెట్లు పడిపోతే ఆడ పోయి తిరుగుతున్నాడు మా చంద్రబాబు నాయుడు, కొలువైన మా జాగాల కొబ్బరి చెట్లు కూలితే కోట్లు నష్టం వచ్చానని దొంగలెక్క పెట్టిండు అని చెప్పని అన్న అనుకుంటా అని దొంగలెక్కలు చెప్పిండు. ఇక్కడ మా దగ్గర జనాలు చచ్చిపోతుంటే నువ్వు ఎందుకు వస్తావు, ఏ పొక్కలవు అన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని అడిగినాం. మరి ఆపిండి ఆయన, ఆడికి ఆపారు పొక్క గిక్క అంటున్నా, పొక్కడే మా దగ్గర అంటారు భయ బాగులలో పొక్క అంటారు, దాని ఏముంది నువ్వు మజ్జిగ అంటావు, మేము సల్ల అంటాము నువ్వు గజ్జిలేసిన లేక మజ్జిగ మా దగ్గర సల్ల అంటాం, నీది మేము అవమానపరచలేము, నువ్వు మాది ఎందుకు అవమానపరచం అట్లా, అరే నువ్వు ఇట్లా మాట్లాడితే కాదు బయన్ పిల్లలకు రాము అంతే, అట్లా ఇట్లా జరిగేది లే, కొంచెం అక్కడిక్కడ జరిగింది, కొంతమంది వాళ్ళు అప్పుడు చేసిరావు అటెండ్ అయినాం కానీ ఓవరాల్గా ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఎవరైతే స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేసి ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు నేను అన్న ఎన్టీ రామారావు విగ్రహం అని అన్నారు అనుకోండి, మీరు మొన్న అడిగిరు నన్ను లైవ్లో అడిగిరు ఎన్టీ రామారావు, అసలు ఎన్టీ రామారావు కృష్ణుని వేషం విగ్రహం కాదు అసలు ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ అవసరమా,
అక్కడ ఫస్ట్ నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి పెట్టండి, రవీంద్రనాథ్ పెట్టండి విగ్రహం, రవీంద్రనాథ్ ఉందా ఎక్కడన్నా, కమల పెట్టండి వారిది పెట్టండి, రావాల వెంకటరామారావు వారిది పెట్టండి, ఎంతో మంది చనిపోయారు కదా, చాలా మంది చచ్చిపోయారు కదా వాళ్ళకి పెట్టండి, ఎన్టీ రామారావు చాలు కదా, ఇంకెందుకు ఇంకెన్ని తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అన్ని ఆంధ్రలో కూడా లేవు కావచ్చు, ఎన్టీ రామారావు విగ్రహాలు ఆయన అవగౌరవపరచాలి ఇవన్నీ పెట్టాలి మాకు అవసరం లేదు, నేను మాట్లాడదలుచుకోలే కూడా యాక్చువల్గా మాట్లాడదలుచుకోలే, ఎవరు అక్కడ ఉన్నటువంటి కమ్మోలను ప్లీజ్ చేసేందుకు పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఏం అవసరం ఉంది వాళ్ళ విగ్రహాలు మా దగ్గర ఎందుకు, ఇంకా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇంకా ఈ విగ్రహాలు ఎందుకు నెత్తిలో కొట్టుకుంటుంది, ఇంకా వాళ్ళందరూ చేపట్టుకోనే కదా తెలంగాణలో ఈ సిచ్యువేషన్ అది, దాని గురించి ఏ చర్చ అంటే ఆ చర్చ మాట్లాడదాం, ఈయన వచ్చిన తర్వాత కూడా ఏం చేశారని, ఇప్పుడు ఎందుకంటే అదే ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళ పార్టీలలో ఉన్నారు కాబట్టి వీళ్ళు సపోర్ట్గానే మాట్లాడతారు, ఇంకా రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని తిరుగుతుండ్రు, మా బోటల్లో మేము అవుట్ రెడ్డి తెలంగాణ తిరిగినోడికి ఇప్పటికీ కాల్తుంది ఆ శవాల మేము మోసినాం కాబట్టి మాకు తెలుసు, మా ఇళ్ళల్లో కూడా అవన్నీ బాధలు చూసినాం కాబట్టి వీళ్ళందరూ బాధలు చూడలేదు అంటలేను నేను, అవుట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు కానీ కొందరు బయటికి మాట్లాడతారు కొందరు మాట్లాడకపోవచ్చు, నీ దగ్గర పెట్టుకో వద్దని అంటే ఇక్కడ బతుకొచ్చినంతా అప్పుడు కూడా పంచాయతీ లేదు అంటారు, ఇప్పుడు పంచాయతీ లేదు మాకు బతుకొచ్చినంత పంచాయతీ లేదు, కానీ ఇక్కడ వనరులు దోపిడి ఇక్కడ ఆత్మగౌరవం ఇక్కడ ఆత్మాభిమానం దెబ్బతీస్తుందో మాత్రం బరాబర్ పంచాయతీ, ఇప్పుడు షర్మిల పార్టీ ఇప్పుడు ఆమె ఎంత ఫోకస్ చేసినా అయితే అవుతలేదు కానీ ఆమె కాదు కాదు రాజకీయంగా వాడుకుంటామని కేసీఆర్ కూడా కొంత చూసిండు, ఆమె ఇక్కడ ఏందండి ఆమె ఎవరు, ఆమె సంగతి ఎవరు, విజయ అంటే ఆమె ఎవరు, రాజశేఖర రెడ్డి భార్య ఎవరు, ఈమె ఎవరు, ఇక్కడ తెలంగాణకు వాళ్ళకి సంబంధం ఏంటిది, నువ్వు పోయి కొట్లాడుకోపో అక్కడ ఆంధ్రాలో కొట్లాడుకోపో ఆడ కొట్లాడుకోపో, ఇదంతా ఒక వ్యూహమే నా దృష్టిలో అయితే వీళ్ళందరూ వ్యూహం ఇక్కడికి వచ్చుడు అనేది ఇక్కడ ఒక వ్యూహం, ఇక్కడికి వచ్చి కూడా ఇక మీ తెప్పిస్తున్నావా, ఇంకా రాజకీయంగా వచ్చి వాళ్ళు ఇక్కడ దోపిడీ చేస్తాను అసలు నీకున్న హైషియత్ ఏంటిది, అసలు నువ్వెవరు, నీ ఐడెంటిటీ ఏంటి, తెలంగాణకు ఉన్న నీకు ఐడెంటిటీ ఏంటి, ఇక్కడ కూడా ఇక్కడ ఎవరికి కూడా కోడలైతే ఇక్కడ వెళ్తారు ఇక్కడ దర్శనప్పుడు కన్నీళ్ళు దుడిచినాయి, ఏమన్నా నువ్వు కాదనుకోని పాదయాత్ర చేసిన దాంట్లో ఉన్నావు కదా, నువ్వు నీ అన్న కూడా దాని గురించి వచ్చింది కదా, మీ నాయన కూడా ఇక్కడ అదే వ్యతిరేకం చేసినావా చేసిండు కదా, ఎక్కడ ముఖం పెట్టుకుంటావు అనిలే మీ నాయన అసెంబ్లీలో కూర్చొని రాజేంద్ర ఎక్కడ ముఖం పెట్టుకుంటావు అనే మాట మాట్లాడండి, ఇప్పటివరకు ఉన్నాయి కదా మా చెవులలో, ఇంకా ఇటల్ రాజేంద్ర అన్నాడు కావచ్చు కదా ఎంటర్ తెలంగాణ సమాజానికి చెప్పిండు ఆయన, తెలంగాణ సమాజాన్ని హెచ్చరించిండు ఆయన, ఆయన చేయలేదు అవన్నీ ఆ పాపాలు చేయలే రాజశేఖర రెడ్డి, మాకెందుకు ఉంటుందండి, మాకు ఉండదు బరాబర్ ఉండదు, ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా అటువంటి విగ్రహాలు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, పో తీసుకుపో పార్సల్ చేసి ప్యాక్ కట్టించి పంపిస్తాం వాడికి, పులివెందులకు పంపిస్తాము, పాలకొల్లుకు పంపిస్తాం, పంపిస్తాడు పెట్టుకోరు మీరు ఆ విగ్రహాలు పెట్టుకోరు, మాకెందుకు ఉంటుంది మాకు అవసరమే లేదు కదా, ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా అవే బొమ్మలు పెట్టుకుని రాజశేఖర రెడ్డి ఆ బొమ్మలు పెట్టుకుంటూ తిరిగితే ఆ ఈ బొమ్మలు పెట్టుకుని తిరిగినంత కాలం కేసీఆర్ వాళ్ళని ఎట్లా వాడాలి అట్లా వాడతాడు, మంచిగా వాడతాడు టైంకు వాడతాడు, సో ఎన్టీ రామారావు ఇప్పుడు పద్మాలయా స్టూడియోస్ కావచ్చు ఇవన్నిటికి రియల్ ఎస్టేట్కు మొత్తం పర్మిషన్ ఇచ్చే కాడికి తీసుకొచ్చేసారు కదా, అది ఎవరి ఆస్తి, ఎవరి గురించి ఇచ్చినావు, ఎవరి గురించి ఇచ్చినావు, జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ భూములన్నీ ఎవరు, వాళ్ళందరూ ఇక్కడ అక్కడ జనాలకు ఉపయోగపడలేదు ఇక్కడ జనాలు కూడా ఉపయోగపడరు వాళ్ళు, వీళ్ళందరూ రాజకీయంగా తెలంగాణను దోపిడీ చేసి దోసుకున్నారు వాళ్ళ మీద, డెఫినెట్గా మాకు ఇప్పటికి ఉంటుంది ఇప్పటికైనా ఉంటుంది, ఇప్పుడు కొందరు మందికి అనిపించచ్చు చూస్తుంటే అరే వీడు ఇంత కట్టరగాడ ఆంధ్రలో వీళ్ళు విగ్రహాల గురించి మాట్లాడితే బరాబర్ ఉంటుందండి, ఎందుకు ఉండదు, నా ఇంట్లో ఇప్పుడు నా ఇంట్లో సావు అయినాడు నువ్వు సంతోషపడ్డావు, నువ్వు పడ్డోడు ఎవడు ఇక్కడ పాలిటీషియనే, అక్కడ సామాన్యునికి ఏం పంచాయతీ లేదు, అక్కడ సామాన్యంగా బతకడానికి ఏం పంచాయతీ లేదు, అక్కడ కూడా తేలిని లాపూర్ ఇటువంటి దగ్గర పవర్ ప్లాంట్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా కొట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పవర్ ప్లాంట్స్ జగన్ వీళ్ళందరూ పెట్టుకున్నోళ్ళే, ఆడి కూడా పోయి తిరిగినాం మేము, ఆడ కూడా పోయినాం అద్భుతమైన ప్లేసెస్ ఉండే అక్కడ కూడా, ఆడి కూడా పోయి తిరిగినాం సమస్యల్లో కాడికి పోతాం కానీ దోపిడీ చేసేందుకు మీదకి వచ్చినందుకు మాత్రం డెఫినెట్గా ఉంటుంది, ఇప్పుడు పద్మనాభ స్టూడియోలు కావచ్చు ఇప్పుడు వీళ్ళ స్టూడియోలు కావచ్చు సురేష్ బాబుల స్టూడియోలు కావచ్చు వీళ్ళల్లో ఏమన్నా పుణ్యానికి ఇస్తున్నా వాళ్ళని నౌకరు ఇస్తారా ఇయ్యారు కదా వీళ్ళంతా, ఇలా భూములంతా కూడా తెలంగాణ నాగార్జునకి ఎందుకు ఇక్కడ భూములు, నాగార్జునకి ఏం సంబంధం ఇక్కడ, ఆ పేదోళ్ళకి బిల్లు అక్కడ వాళ్ళకి ఇంకొక వెళ్తే బిల్లు ఒక అపార్ట్మెంట్ కట్టి ఇచ్చేసి మాకు సంతోషం ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ వనరులు వాళ్ళు తీసుకుంటుంటే మాకు ఉంటుంది బరాబర్, అందుకనే ఆ ఫీలింగ్ ఉంటుంది, ఎవరు ఈమె ఈమెకు సంబంధం ఏంటిది, షర్మిలకు సంబంధం ఏంటి, ఇక్కడ పో ఆడ కొట్లాడకపో నీ అస్తిత్వమే కాదు నీకు జాగనే కాదు ఇక్కడ, మా ఊళ్ళో కూడా కొంతమందికి ఆలోచిస్తురా ఏం ఆలోచిస్తా నాకు అర్థమైతే లేదు, వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి పోయి ఆమె క్యాంప్లో పోయి కొట్లాడేందండి నాకు అర్థం కాదు, ఆమె దగ్గర పోడు ఎక్కడిది, పంపించాలి ఇక్కడికి వెళ్ళి ఆమె అవసరమే లేదు, వస్తేనే కూడా బతుకు కూడా ఉండు కానీ ఇక్కడ పెత్తనం చేస్తా ఇక్కడ వనరుల మీద పెత్తనం చేస్తా ఇక్కడ ప్రజల మీద పెత్తనం చేస్తా అంటే మాత్రం కుదరదు 100% కుదరదు, ఇక్కడ పొలిటికల్ పవర్ కాడికి వస్తే మాత్రం సమస్య లేదు, కేసీఆర్ మీద మాట్లాడటంలో మేము కూడా ఉన్నాం ఇడా, మేమేం కొట్టుకోలే, వాళ్ళు ఎప్పుడైనా కాంప్రమైజ్ అవుతారు అవసరం అయితే, ఇప్పుడు వాళ్ళ అన్న కాంప్రమైజ్ కాలేదా, గరే మిలాయించుకోలేదా జగన్ కేసీఆర్ కాలేదా, ఈయన 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 ఆడిపోలేదా, కేసీఆర్ ఆడిపోలేదా, జగన్ ఇంటికి రాలేదా, మేమైతే మా సొంతంలో అయితే ఉంటే మాత్రం అవసరమే లేదు, ఒక రాష్ట్రాల మధ్య నిజంగానే ఉన్న సంబంధాలు ఉండాలంటే అది వేరు తిరిగి ఉంటాయి, ఈయన ఆడ ఎలక్షన్లు కొడితే ఈయన పైసలు అయితే ఈయన పైసలు పంపించిన విషయం అందరికి జనానికి తెలిసిందే కదా, కేసీఆర్ జగన్ పంపించిన సంగతి అందరికీ ఎరికే కదా,
ఆమె ఎవరండి మాట్లాడేది నాకు అర్థమైతే లేదు. ఆమె 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 ఏంది, మాకు ఇతిక అవుతుందా పొత్తుక అవుతుందా, మాకేం సంబంధం ఆమెతో, షర్మిల అంటుంది. తెలంగాణ సమాజం కూడా మొత్తం ఆలోచన చేయండి, ఇక్కడ ఇక్కడ మన మన సావులకు ఇక్కడ జనాలు 1200 మంది, నీ ఇంట్లోగా కాకపోవచ్చు కానీ మన గురించి, మన భవిష్యత్తు గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును పదంగా పెట్టి ప్రాణాలు అర్పించారు. ఇలా మన ఇంట్లో ఎవడన్నా నిజంగా చచ్చిపోతే సంపినోని ఎవడన్నా దగ్గర రానిస్తారా, ఉంటారా, వాళ్ళతో గల మిలాయించుకొని పోతావా? కేవలం అధికారం గురించి వాళ్ళు చేసింది, వాళ్ళు సమానం. అందుకే కొబ్బరి చెట్లు ఇక్కడ ఆత్మహత్య గురించి చంద్రబాబును కంపేర్ చేసుకుని చెప్పింది కూడా రీజన్ అదే. నువ్వు కొబ్బరి చెట్లు ఆడ ఆడ తుఫాన్ వచ్చి కొబ్బరి చెట్లు కొట్టుకపోతే నువ్వు పోయి ఆడ పోయినావు, కానీ ఇక్కడ జనాలు చచ్చిపోతుంటే నువ్వు పట్టించుకోలేదు కదా. ఆత్మహత్యలన్నీ కూడా పరిహారం కోసమే అని చెప్పిండు. ఎటువంటి మాటలు మాట్లాడారు? ఆత్మహత్యలు తెలంగాణ రాత్రు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం వస్తుందని చెప్పి ఆత్మహత్యలు చేసుకుని మాట్లాడిన వాళ్ళు వీళ్ళు అసెంబ్లీలో తెలంగాణ 13 అననీయనోళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఏజెంట్లు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ గుత్తేదారులు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతూ అంటే అది ఈ ప్రాంతమైనా పర్వాలేదు, ఏ ప్రాంతమైనా పర్వాలేదు. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తన్ని తరుదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదాం అని చెప్పి అది అమలు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇలా అదే అదే ఆ కొంచెము వాళ్ళకు కనుక లీనియన్స్ ఇస్తే మాత్రం సూది సూది పట్టేంత జాగా కనుక వాళ్ళు ఇస్తే సొరంగం చేసి వచ్చేస్తారు ఇక్కడికి. అందుకనే అధికారంలోకి అటువంటి వాళ్ళను, అటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళను, షర్మిల కావచ్చు, అల్లమ్మ అమీన్లు కొడతా అండి, ఎస్ఐని కొడుతుందా, ఏం కేసు పెట్టిండి, ఎస్ఐని కొడుతుందా, చెంప మీదకెళ్ళి కొట్టింది, కానిస్టేబుల్ కొడుతుంది, నేను ఆశంటోడు కనీసం నెట్టకుంటేనే నెట్టిన కేసులు పెడతారు కదా. ఇదేంది, ఏదెక్కడ ములాఖాత్, ఇదెక్కడ కథ, ఆమెకి ఇక్కడ ఏం సంబంధం? ఆ ఇన్సిడెంట్ చూసినాక మమ్మల్ని కొట్టినట్టు అనిపించింది మాకు. ఆయన తిరిగి ఒక్కడు లాగి బీకనుండే నా ఒకరికి వాడే తీసి ఆడ వాడేసి రిజా చల్ అని చెప్పి తీసాడ వాడేసానుండే హీరో అవుతుండే. కొట్టుడేందండి, కొట్టుడా, ఆమె ఏందని కొడుతుంది? వాటిసి ఒక మాజీ ముఖ్యమంత్రి బిడవచ్చు, అయితే అయితే పోలీసు వాళ్ళని కొడుతుందా? ఎందుకు ఆపుతున్నావు, దేనికంటే ఆపుతావు, దేనికి ఆపుతావు కూర్చో, అది మా బోటలు చేసి ఊకుంటాడా కేసీఆర్? ఆ పోలీసు వాళ్ళు ఊకుంటారా? చేయకముందే కేసులు పెడతారు కదా, చేయకముందే వస్తున్నారు కదా, ఎట్లా పడితే అట్లా తీసుకొని పోతున్నారు కదా జనాలను. మార్కెట్లలో కూరగాయలు కొంటుంటే, పండ్లు కొంటుంటే నిన్ను తీసుకుపోయినట్టు తీసుకుపోతున్నారు కదా. ఇది ఎక్కడ మరి ఆమె చెంప మీదకెళ్ళి కొడితే ఏ హైష్యత ఆమె, ఏంది ఆమె ఏందని చెప్పి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేలను నువ్వు సెక్రటరీలకు రానివ్వు, మరి ఆమె ఏంది ఇక్కడ ఏందని? ఇది లోపాయికారి ఏమన్నా ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి అనే ప్లాన్ కూడా ఈయన కూడా ఉండొచ్చు, కేసీఆర్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ రాజకీయాలలో ఎవరెవరు ఏ ఏ లైన్లకు వెళ్ళి ఎవరెవరిని ఎట్లెట్లా వాడాలనో అని చెప్పని ఈయన అందులో పెద్ద దట్ట ఓ పిహెచ్డి పోస్ట్ డాక్టర్లు కూడా ఈయనకు ఆయనకి ఈయనకి అందులో పోస్ట్ డాక్టర్లు. సో అటువంటివన్నీ అన్ని చేస్తుండగా తెలంగాణ సమాజం కూడా నిజంగా ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా ఎంట్రీ దొరకలేదు ఆమె, ఎంత ఎంత ఘోరం అంటే అమరుల కుటుంబాల దగ్గరికి పోయేటువంటి ప్లాన్ కూడా చేసింది. అమరుల కుటుంబాల దగ్గర కూడా పోయే ప్లాన్ చేసింది, వాళ్ళని పిలిపించుడు, నీకు కార్లు ఇస్తా, నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అంటే కొంతమంది రెండు చేతులు దండం పెట్టి చెప్పారు, నాకు కొంతమంది చెప్పిర్రు, మనం పోయిన కుటుంబం వాళ్ళు కూడా ఒకరిద్దరు చెప్పిండ్రు, నువ్వు మా గడప కూడా దొక్కదు, నువ్వు నీకు సంబంధమే లేదు, మా ఊళ్ళు చచ్చిపోయింది కూడా మీ నాయన కూడా అలా కారణాల దానికి అని చెప్పిండు. ఇప్పుడు రాజశేఖర్ గురించి చాలా గొప్పగా చెప్తుండ్రు వీళ్ళంతా, చాలా గొప్పగా చెప్తుండ్రు ఆయన పెద్ద ఆయన చేసింది ఏం లేదు, ఇక్కడ తెలంగాణకు వ్యతిరేకం చేసిండు, చాలా మందికి తెలిసింది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుండేందంటే ఎలక్షన్ రోజు ఇక్కడ నుంచి బయటపడి నంద్యాల బోంగనే తెలంగాణకు పోవాలంటే ఇక్కడ పోలింగ్ అయిపోయింది, ఇక్కడ ఉన్నంతసేపు ఏం మాట్లాడిపోయి ఆంధ్రోళ్ళని ఎట్లా రెచ్చగొట్టిండే, తెలంగాణకు రేపు పొద్దుగాల పోవాలంటే పాస్పోర్ట్లు కావాలి, వీసాలు కావాలి, ఆలోచించుకోరు అని మాట్లాడింది ఆయన. అంటే లోపల ఎంత కసి ఉంటే తెలంగాణ ప్రజల మీద చెప్పండి. పోతిరెడ్డి పాడుకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన నీళ్ళని కృష్ణా నీళ్ళని దొంగతనంగా తీసుకుపోయిన దొంగ, వాళ్ళే విగ్రహాలు పెట్టి సచివన్ ఎందుకు అంటారు అని చెప్పని కూడా మాట్లాడచ్చు. కానీ మరి వాస్తవాలు అయితే జనానికి అయితే తెలియాలి కదా. ఇలా లేకపోతే రాజశేఖర రెడ్డి ఇది చేసిండు, రాజశేఖర రెడ్డి అది చేసిండు, ఏం రాజశేఖర రెడ్డి, మాకు సంబంధం లేదు రాజశేఖర రెడ్డితో, మాకేం సంబంధం లేదు, ఎవరితో ఏం సంబంధం లేదు, వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ ల్యాండ్ కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఈ భూమిలో ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ గురించి వాళ్ళ రేపటిని మొత్తం త్యాగం చేసి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది తింటున్నారో వాళ్ళ అందరూ కూడా విగ్రహాలు పెట్టాల్సిందే, పెడతాం ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ కావచ్చు, ఆ పార్కు బొమ్మ చేంజ్ చేయాలి. ఈ విషయం కూడా మీకు గుర్తుకుందో లేదో ఒక కుటుంబం ఆయన చెప్పిండు, చుట్టూ విగ్రహాలు పెడతా అన్నాడు, ఆయన పెట్టాడు, మా సొంటోళ్ళు వస్తే మాత్రం బరాబర్ పెడతాం, వాళ్ళ విగ్రహాలు ఉండాల్సిందే, అలా చరిత్రలు ఉండాల్సిందే, ఎవరు ఏ త్యాగాల పునాదుల మీద మనం ఇవాళ వచ్చి అధికారంలో కూర్చున్నాం అది మర్చిపోదు, అది మర్చిపోతున్నారు కేసీఆర్ వీళ్ళంతా, వాళ్ళని బొంద పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తెలంగాణకు వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ చాలా మినిమం కాబట్టి నిజమైన త్యాగాలు చేసిన వాళ్ళందరికీ బొంద పెడతారు. అరే 369 పంజాగుట్ట దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని తీసి జిహెచ్ఎంసీ డస్ట్బిన్ లో వేసిన ముఖ్యమంత్రి ఆ విగ్రహం తీయలేకపోతున్నాడా? అంటే ఇప్పుడు ఆయన క్లియర్ కట్ ఏంటంటే ఆయనకు ఈ వాంట్స్ టు సెండ్ ఎ మెసేజ్ ఆంధ్రోళ్ళందరికీ, ఓట్లు కావచ్చు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు తెలంగాణ ఫీలింగ్ లేదండి, ఇవన్నీ బయట మాట్లాడే
సేమ్ లాంగ్వేజ్ ఆంధ్రలో గురించి మాట్లాడమంటే అద్భుతంగా మాట్లాడతాడు ఆయన అట్లా ఉండేది ఉంటే ఇలా పార్టీ ఇట్లా అని చెప్పి టీఆర్ఎస్ ని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టాడు ఆయన తెలంగాణ అభిమాని కాదు ఆయన మంత్రి పదవి రాకుండా వచ్చినోడు సో నీకు ఆ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ ఉండదు తెలంగాణ అనే అంశాన్ని ఈ త్యాగాల గడ్డను తన అధికారంకి వచ్చేటందుకు ఎంత అద్భుతంగా వాడుకోవాలో వాడుకుంటందుకు వచ్చినోడు కాబట్టి ఆ ఫీలింగ్ ఉండదు లేకపోతే పొద్దుల్లేసి దాని చుట్టూ తిరిగినోడు అయితే నాకే 100 సార్లు అనిపిస్తుంది అమ్మ దాన్ని నలగబెడదాం ఆ బొమ్మను నలగబెడదాం ఎందుకంటే 369 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాల్పులు జరిగినాయి ఆయుధాలు లేకుండా ఏం లేకుండా అమాయకులను విద్యార్థులను ఇక్కడికి ఈ ప్రాంత పిల్లలను సంపిండు సంపిన పొట్టవడ పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు అతని పేరు మీద పార్క్ ఉంటది అతని దాని చుట్టూ నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు బిడ్డ అల్లుడు మంత్రులు కేబినెట్ మొత్తం తిరుగుతారు కానీ దాన్ని మాత్రం ఆ పేరు మార్చారు ఆ విగ్రహం తీసి పక్కకు పెట్టారు మరి కాసు బ్రహ్మానంద రెడ్డి అంటే ఆంధ్రంలో ఏమైనా నారాజ్ అవుతారు అనుకుంటారా లేకపోతే ఇంకా కులపోలు నారాజ్ అవుతున్నారు అనుకుంటారా ఏమనుకుంటారో తెలియదు ఇలా పార్కులకు ముచ్చట సత్యనారాయణ గారి పేరు కావచ్చు లేకపోతే మన ఈ ఆఫీస్ ఇచ్చినటువంటి మన అదే జలదృశ్యం ఆఫీస్ కొండాలక్ష్మణ్ బాపూజీ గారి పేరు కావచ్చు మన ప్రతాప్ కిషోర్ చాలా మంది ఉన్నారండి ఆనందరావు తోటలు చాలా మంది ఉన్నారు వాళ్ళ విగ్రహాలన్నా పెట్టు బాబా ఇంకేమన్నా పెట్టొచ్చు కదా వాళ్ళకి అది లేదు అతనికి ఆ ఇన్నర్ ఫీలింగ్ లేదు కాబట్టికే ఇంకా వాటి చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్నాడు తెలంగాణలో చచ్చిపోతే ఎందుకంటే ఎవరి త్యాగం ఇప్పుడు మాట్లాడింది అనుకో మాట్లాడితే వీళ్ళ త్యాగం ఎవరేం చేసారు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడారు వాళ్ళ కుటుంబాలు ఏమైతున్నాయో తెలియదు దేవులపల్లి ప్రభాకర్ రావు ఆయన తెలంగాణ జయ తెలంగాణ పత్రిక దిగే పోతుంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి లేండి ఇవన్నీ ముచ్చట్లు చాలా ఉన్నాయి కానీ ఏంటంటే ఈ విగ్రహాలు ఎట్టి పరిస్థితుల ఇప్పుడు నాకైతే నేనైతే అంటున్నా నేను ఏదన్నా ఏ నిజంగా ఏదన్నా రాజకీయంగా కావచ్చు ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరంగా ఏం చేసినా కానీ మా ఊళ్ళ లోపలనే చర్చ ఉండొచ్చు అరే ఈ విగ్రహాలు ఏం చేసినాయి భయం చెప్పని విగ్రహాలు అనేది ఇక్కడ సంస్కృతికి ఇక్కడి జీవన విధానానికి ఒక ప్రతీకగా నిలవాలి ఆ ప్రతీక ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అందుకే ఈ ఎట్లా పెట్టుకుంటావా ఇది మంచి ఉన్నది ఇప్పుడు దేవుడు అంటే బొమ్మలు పెట్టుకుంటాం కానీ ఇటువంటి వాళ్ళను బొమ్మలు ఎట్లా పెట్టుకుంటావు ఇక్కడ ఇది అవమానం కదా మనకు అవమానం వాస్తవం ఒక అటెంప్ట్ జరిగింది దాని మీద అది దాని మీద ఇంట్లో పెట్రోల్ పోసి టైర్లు పెట్టి గతంలో జరిగింది కానీ ఆ ఉద్యమం అప్పుడు జరిగింది కానీ వచ్చిన తర్వాత పీకే అలాంటి ఇప్పటివరకు జరగలేదు ఇంకా ఆ పని జరగలేదు మా బొట్టలో అవసరం మాత్రం ఊకం సమస్య లేదు ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చాలా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి మాట్లాడదాం ఓకే సో ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయినట్టుంది అవునా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మనం ఇంకా వెళ్ళాలి చాలా ఫ్యామిలీస్ ని కలవాల్సిన అవసరం యా పోదాం పోవాల్సిన అవసరం ఈ వీక్ మనం ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇది ఇవాల్టి ద రఘు గంజీ పాడ్కాస్ట్ పృథ్వీరాజ్ గారితో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు